వార్త మత్తయి సువార్త మొదటి అధ్యాయం. అపోస్తుడైన మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం 9వ వచనం నుండి. ఉజ్జియ యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఇజ్కియాను కనెను, ఇజ్కియా మనస్సేను కనెను, మనస్సే ఆమోసును కనెను, ఆమోను ఓసియాను కనెను. జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. మత్తయి గారు ఇజ్ ట్యాక్స్ కలెక్టర్. సమాజానికి ఒక దీటైన సువార్తను అందించడానికి, క్రీస్తును గూర్చిన వార్తను అందించడానికి ఆయన తీసుకుంటున్న బేస్మెంట్ ఏంటో మనకు తెలుసు. మొదటి అధ్యాయం యూదుల రాజుల వంశవృక్షాన్ని లేవనెత్తాడు ఆయన. సుమారుగా 2 సంవత్సరాలుగా మనం ఆలోచిస్తున్నాము ఈ మొదటి అధ్యాయం. ఎందుకు మత్తయి గారు ఈ అధ్యాయంలో యూదుల రాజుల వంశవృక్షాన్ని లేవనెత్తాడంటే, వచ్చిన రాజు, రాజులకు రాజు మెస్సయా, కల్పింపబడిన వాడు కాదు, ధర్మశాస్త్రం నుండి ఘోషిస్తున్న ఆ మెస్సయ ఎవరో కాదు, నజరేతులో పుట్టి మన ముందు పెరిగి మన ముంగిట యెరూషలేములో సిలువ వేయబడిన యేసు ఆయన అభిషిక్తుడు అని ధృవీకరణ చేయడానికి లెక్కలలో పాండిత్యం కలిగిన ఈ సుంకరి ఎవరు? మత్తయి. అదే లెక్కల పట్టికను ఉపయోగిస్తూ యూదుల రాజుల లెక్కను తెర మీదకు తెస్తున్నాడు. అదే మత్తయి సువార్త మొదట వచ్చాయి. ఆ లెక్కను గత 2 సంవత్సరాలుగా తవ్వుతున్నాం మనం. తవ్వుతున్నాం అనే పదం కన్నా ఆయన ఇచ్చిన లెక్కను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఆరోగ్యకరం. ఆయన ఇచ్చిన లెక్క ఎంత పక్కాగా ఉందంటే, చరిత్రను తెలియజేస్తూ చరిత్రకు మూల పురుషుడైన శకపురుషుని గూర్చిన విట్నెస్ మత్తయి సువార్త మొదట వచ్చాయి. బహుశా ఎక్కువ మంది ప్రసంగికులు దీని జోలికి వెళ్ళరు. ఎందుకు? అనారోగ్యాన్ని కలుగజేస్తుంది కనుక. దాన్ని కదిపితే కొన్ని లెక్కలు తెర మీదకి తీసుకురావడం చాలా కష్టం. సమకాలీన యూదులకి బాగా సుపరిచితం యూదుల రాజుల చరిత్ర. అయితే మనం యూదులం కాదు కదా, ఎవరో మనం క్రీస్తులోనికి రాకమునుపు అన్యులం. ఆ తర్వాత క్రీస్తు రక్తం వలన ధన్యులమయ్యాం, దాని అర్థం క్రైస్తవులమయ్యాం. ఆ క్రైస్తవులైన తర్వాత నూతన నిబంధనగా క్రైస్తవ ఉనికిలో పిలువబడుతున్న మత్తయి సువార్త మొదట పుస్తకంగా మనకు పిలువబడుతుంది. ఆ మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయమే కొన్ని వచనాలు మనకి ఇబ్బందికరం అంటే మనకు అర్థం చేసుకోవడానికి మనకు సరిపోవడం లేదు. ఎందుకంటే మన సంస్కృతి వేరు, యూదుల సంస్కృతి వేరు, అక్కడ జరిగిన చరిత్ర వేరు, మన దగ్గర జరుగుతున్న నాగరికత వేరు. ఫర్ ఎగ్జాంపుల్, నాగరికత అనే పదం ఎలా వచ్చింది కనుక ఒక విషయం మీకు చెప్తాను. బైబిల్లో కొన్ని కొన్ని సందర్భాలు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా సమకాలీన నాగరికత మనకు తెలియాలి. అదే బైబిల్ అధ్యయన తరగతి. కొన్ని పదాలు మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా సమకాలీన సంస్కృతి తెలియకపోతే అర్థం కాదు. అది ఖచ్చితం. అది బైబిల్ దేవుడు చేసిన, ప్రజల మధ్య చేసిన కార్యం ఏంటంటే గొప్ప కార్యం. ఆయన ఔన్నత్యాన్ని తెలియజేయడానికి, ఆయన యొక్క వాక్కులు తెలియజేయడానికి, ఆయన జ్ఞానాన్ని సమాజంలోనికి చొప్పించడానికి, వినిపించడానికి జాతుల సంస్కృతిని వాడుకున్నాడు ఆయన. కొన్ని కొన్ని మనకు తెలియజేయడానికి, నిజానికి దైవ సంబంధమైన సంస్కృతి మనం సంస్కృతి అనకూడదు. ఆ భావజాలం మనం నేర్చుకోవాలంటే మన మట్టి మెదడులకు అర్థం కాదన్నాడు పౌలు గారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన 14 సంవత్సరాల క్రితం ఒక దేవదర్శనం చూశాడట. జస్ట్ ఆయన అన్నాడు చిన్న స్టేట్మెంట్ ఇచ్చి, అక్కడున్న లాంగ్వేజు
మనుషులు మాట్లాడడానికి కష్టం, వసింప సఖ్యము కానివి అని. లాంగ్వేజే అర్థం కాదంటే అక్కడున్న కల్చర్ అర్థం చేసుకోవాలంటే కష్టం. అందుకే దేవుడు ఏం చేశాడంటే అది ఎలాగో మనకు అర్థం కాదు కనుక భూమి మీద జరుగుతున్న నాగరికతలో కలిపి దేవుని యొక్క ఉనికిని పరిచయం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట నేను చెప్తాను. కొన్ని పదాలు మనకు అర్థం కావాలంటే ట్రాన్స్లేషన్లో జరిగింది ఏంటంటే సమకాలీన సంస్కృతిని బట్టి ట్రాన్స్లేషన్ చేశారు, లేదా ఆ ప్రాంతపు సంస్కృతిని బట్టి ట్రాన్స్లేషన్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాత నిబంధన జరుగుతున్నప్పుడు నీ తండ్రి కోకను తీయకూడదు అన్నాడు. ఏంటది కోక? మనకి మరొక పదం సుప్రసిద్ధం, సీర. సేమ్ అదే వర్డ్ మీరు ఇంగ్లీష్లోకి వెళ్ళే న్యూ కింగ్ జేమ్ వెర్షన్ కానీ ఇక మిగిలిన వెర్షస్ మీరు ఏది చదివినా అక్కడ వాడబడిన పదం ఏంటో తెలుసా? శారీ అని ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి శారీ సుప్రసిద్ధం కాదు, గౌన్ సుప్రసిద్ధం వారికి, గౌన్స్. నీ తండ్రి యొక్క భార్య గౌను తీయకూడదు అని ఉంటుంది అక్కడ, గౌను. ఎందుకు ఆ పదం? ఎందుకు అక్కడ ఉన్న అర్థం ఏంటంటే నీ తండ్రికి సంబంధమైన స్త్రీతోనూ సైనించకూడదన్నది భావజాలం. కానీ సంస్కృతిని బట్టి తర్జుమా ఏం జరిగిందంటే ఇండియన్ కల్చర్కి వచ్చేసరికి, మరి ముఖ్యంగా తెలుగుకి వచ్చేసరికి కోక అన్న పదం వాడు. ఈ కోక అన్న పదం అమెరికాలో వాడామనుకోండి ఏమవుద్ది? బైబిల్ చదివినాడు కేక వస్తుంది. అందుకే అక్కడ కోక అన్నారు. ఏమన్నారంటే గౌను, గౌన్ అన్నారు. అలా కొన్ని కొన్ని పదాలు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా సంస్కృతి మనకు తెలియాలి, తప్పదది. సంస్కృతి పదాలు అర్థం చేసుకోవడానికి సంస్కృతి తెలియాలంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం తెలియాలంటే ఖచ్చితంగా యూదుల రాజుల సంస్కృతి నీకు పక్కా తెలియాల్సిందే. రాజులకు రాజైన ఆ మెస్సీయా నీకు అర్థం కావాలంటే యూదుల వంశవృక్షం తెలియాల్సిందే, తప్పదు. ఊరకే బైబిల్లో ఏది దేవుడు రాయించలేదు. ఆ అధ్యాయం రాయబడిన విధానం చూస్తున్నప్పుడు ఇంత ఖచ్చితమైనదా యేసు రాకడా, మొదటి రాకడా ఇంత ఖచ్చితమైనదా? ఎస్. ట్యాక్స్ కలెక్టర్ ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తున్నప్పుడు ఆయన ఎంత పక్కాగా ఇస్తున్నాడంటే మొదటి అధ్యాయం కాదనలేని రుజువులు, మొదటి అధ్యాయం కాదనలేని రుజువులు. నిన్నగాక మొన్న వచ్చి అంటాడు యేసు పుట్టాడా, పుట్టితే రుజువులు ఏంటి? మొదటి అధ్యాయం చదువు, పుట్టాడానికి చాలా రుజువులు ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టాడంటే ఆయన పుట్టలేదు భయ్యా, భాష తప్పు వచ్చాడు, వచ్చాడు ఆయన, భాష తప్పది. దేవుడు అన్నవాడు పుట్టడు, ఉన్నవాడే వస్తాడు. అలా వచ్చిన మొదటి రాకడ ఎంత రుజువులతో కూడిందో తెలియజేయడానికే ఈ మొదటి అధ్యాయం. ఆ మొదటి అధ్యాయం ఏదో అనగనగనగా అని లేదు. అక్కడ మన కథ చెప్పినప్పుడు అనగనగా అనగనగా ఏది అనగనగా? ఇంగ్లీష్లోకి వెళ్ళినా అనగనగా అంటారు, వన్స్ అపాన్ ఎ టైం. అది ఏంటి, ఎప్పుడు ఆ టైం ఏంటి? ఉండదు. కథది బైబిల్ కథలు కథ కదా. ఈ మధ్య ఒక ఆయన నొప్పి వచ్చేసి తమ్ముడికి ఫోన్ చేశారట, బైబిల్లో రెక్కల గుర్రాలు పాల సముద్రాలు లేవన్నాను. హైదరాబాద్లో మాట్లాడి మనం అన్న మాట అది కట్ చేసి తమ్ముడు ఫేస్బుక్లో పెట్టాడు. ఎవరో సహోదరుడికి నొప్పి వచ్చి ఇంకోసారి మాట్లాడారంటే బాగోదట, మరి మా బైబిల్లో ఉన్నాయి మాట్లాడొచ్చండి. రుజువులతో ఉన్నదే అబద్ధమని కిట్టించడానికి ఎన్నో వల్గర్ లాంగ్వేజ్ మీరు ఉపయోగిస్తున్నారు కదా, వల్గర్ వర్డింగ్ మీరు ఉపయోగిస్తున్నారు. మీ కట్టుకథల్ని వల్గర్గా మేమల్లా, బైబిల్లో లేవు అవి అన్నాం. అతనేం చెప్తున్నాడట? జోకు తమ్ముడు చెప్తే నవ్వు వచ్చింది నాకు. అతనే అన్నాడట వృక్షాలన్నింటినీ నరికేస్తానట, ఆ వృక్షాల నుండి గారుతున్న పాలన్నీ సముద్రంలో కలిసిపోయి సముద్రం తెల్లగా కనిపిస్తుందట. దేవతలు మైమరిసిపోయి దానికి పెట్టిన పేరేటట? అయ్యో పాపం, పాపం దేవతలకు తెలియదా అయ్యి పాలు చెట్టు వృక్షం నుండి వచ్చిన జిగురు? అవి తెలియని వారు దేవతలు ఎట్లా అవుతారు భయ్యా? ఒరిజినల్గా మాట్లాడేసరికి నొప్పి వస్తుంది, ఉన్న విషయాన్ని తెర మీద తీసుకొచ్చేసరికి అర్థం చేసుకునే పరిపక్వత లేదు. పైగా బైబిల్ దేవుడు ఎక్కడోడు కాదు అంటున్నాడు. ఒక విషయం చెప్పనా, ఓ భాష అంటున్నారండి, ఇలాంటి వారితో మాట్లాడాలని కుతూహలం ఉంటుంది కానీ టైం వేస్ట్. దానివల్ల ఉపయోగపడేది ఏంటంటే
మాట్లాడుతున్నవాడు జ్ఞానవంతుడే కనబడతాడు, అంతకుమించి ఒరిగేదేమి ఉండదు. కౌంటర్ కౌంటర్ ఇచ్చుకోవడం తప్ప రక్షణ భాగ్యం తక్కువ. అందుకే దాని జోలికి వెళ్ళొద్దన్నారు గురువు గారు. ఎవరు? పౌలు గారు. ఆయన అలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయకరా. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడే. ప్రతి సత్కార్యమునకు సన్నద్ధ సత్కార్యమునకు సన్నద్ధుడే అంటే వాక్య సంబంధమైన క్రియలకు నువ్వు ఎప్పటికప్పుడు రెడీ అవుతూ ఉండు అన్నాడు. ఆర్గ్యుమెంట్స్ వద్దన్నాడు ఆయన. అందుకే చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళు తెర మీద వచ్చారంటే మంచి కామెడీ అయిపోద్దండి, అది డిబేట్ అవుతుంది, కామెడీ చేయక. ఎన్నో తప్పు పట్టాలనుకుంటారు బైబుల్లో, అదని ఇదని ఏదేదో తప్పు పట్టాలనుకుంటారు. బైబుల్లో తప్పు పట్టడానికి వీలు లేకుండా రాయబడినదే బైబులు వచనాలు, లేదా బైబులు మాటలు. అవి దైవ సంబంధమైనవి. మరొక ఆయన ఎందుకు మీకు ఈ పదాలని చెప్తున్నానంటే, బైబిల్ అర్థం చేసుకోవడంలో ప్రధానమైన లోపం వచ్చిందండి. ఒక ఆయన అన్నారు, దైవావేశం వలన ప్రతి లేఖనము కలిగెను అన్నారు బైబిల్. ఆయన ఏమన్నారంటే, దైవావేశం వల్ల ప్రతి లేఖనం కలిగింది అంటే ఆవేశంతో చెప్తున్నాను, కోపపడుతూ చెప్తాను, తప్పే అయితే అన్నారు. దైవావేశం వలన కలిగినంటే దైవావేశం అనగానే కోపంతో రాయబడింది, లేదు దేవుడు కోపంతో చెప్పాడు కాదు. రోమన్ క్యాథలిక్ కానీ మూల భాషకు కానీ మనం పోతే అక్కడ వచ్చే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేరేపణ వలన రాయబడిన ప్రతి వాక్యము, అది మూల అర్థం. ఆవేశం అనగానే ఈ ఆవేశం అనుకున్నారు, అందుకే బాగా తిట్టేసి రిఫరెన్స్లు చేపిస్తుంటారు, బాగా కించపరి చేసి రిఫరెన్స్లు చేపిస్తుంటారు. ముందు ఫస్ట్ బైబిల్ అధ్యయనం తరగతి అంతే ఎంత విలువైందో మీకు తెలియాలంటే, ఈ పదాలు వాడబడుతున్న సంస్కృతి సమకాలీన చరిత్ర ఖచ్చితంగా తెలిసినప్పుడే ఆరోగ్యకరమైన బోధ మనం చేయగలం. లేకపోతే కష్టం. సంఘాన్ని తప్పుదారి పట్టిస్తాం, సమాజానికి తప్పుడు సంకేతాన్ని ఇస్తాం బైబిల్. అందుకే అలాంటివేమీ జరగకుండా ఉండడానికి చిన్ని ప్రయత్నం ఈ బైబిల్ అధ్యయన తరగతి. మనకు అర్థమైనదో నేనేదో పరిపూర్ణమైన జ్ఞాన్ని లేదా మీరు పరిపూర్ణంగా నేర్చుకుంటారని అనను, కానీ నాకు అర్థమైనంత వరకు, మనకు తెలిసినంత వరకు ప్రతి పదాన్ని వడబోయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే ఈ బైబిల్ అధ్యయన తరగతి మత్తయి సువార్త వివరణ. తెలిసినంతవరకు నేను ఈ రెఫరెన్స్ చెప్పేసిన ఇది ఫుల్ఫుల్ అయిపోయిందని అనకూడదు, ఏ బోధకుడు. మనకు తెలియదు ఇంకా చాలా ఉంటుంది అందులో, మనకు తెలియనిది ఇంకా మనకు అందనిది ఎంతో ఉంటుంది. మనకు తెలిసినంత పరిధి మనం చూడగలుగుతున్నాం. ఇంకా నీకు పరిపూర్ణమైన దివ్య దృష్టి దేవుడు ఇవ్వగలిగితే ఇంకా బాగా చూడగలవు. అలా దృష్టి కోణంలో దేవుని కోణంలో చూస్తూ మనం గత 2 సంవత్సరాలుగా నడుస్తున్నాం. ఈ 2 ఏళ్లలో మనకు అర్థమవుతున్న చరిత్ర సమ్మేళనం ఈ మత్తయి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ధ్యానిస్తున్నాం. ఇది మనవ రాసుకున్నది కాదు, ఖచ్చితంగా మత్తయి గారు 1వ శతాబ్దంలో రాసిన. ఇప్పుడు 1వ శతాబ్దంలో సందర్భం వచ్చింది అని ఒక మాట చెప్తాను. ఈ మధ్య ఒక ఆయన వచ్చారు, బాబు గోకినేని గారు. ఆయన ఏమంటున్నారు, బాబు గోకినేని గారిని చూసి బాబులు చాలామంది ఉన్నారు, ఈ బాబులు ఆ బాబుని చూసి చాలా ఫీల్ అయిపోతుంటారు, దేవుడు లేడని. ఆయన ఏం కామెంట్స్ చేస్తున్నారంటే, బైబిల్లో చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు, చదువుకున్నారు కదా, కొద్దిగా క్లాస్గా మాట్లాడితే బాగుంటుంది, క్లాస్ మీన్స్ కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. బైబిల్లో దేవుని ఆడియుడు అనడం, బైబిల్ రాసిన వారిని ఆడియుడు అనడం, ఏ రఫ్గా మాట్లాడడం ఎవరికి రాదనా? వచ్చు కదా. క్రైస్తవులు మంచోళ్ళు. మంచోడు అనే కన్నా మంచి పదం ఏంటంటే, క్రైస్తవులు క్రీస్తు బోధలకు లోబడడానికి ప్రయత్నం చేసేవారు, అది మంచి. ఆయన అంటూ అంటూ ఏమన్నాడంటే, గ్రీకు దేవుళ్ళని కాపీ కొట్టేశారట ఎవరు? యేసుక్రీస్తు వారు. పాప ఈయన చూశారు వెళ్ళి, ఈయన చూశారు అప్పుడు వెళ్ళి గ్రీకు దేవుడిని కాపీ కొట్టేశారు, ఐగుప్తి దేవుళ్ళని కాపీ కొట్టేసి పాప అమాయకులైన నజరేత్ పీపుల్స్ కట ఈయన ఎక్కించేశాడట. ఆ మెల్లమెల్లగా యూదులకు ఎక్కేసిందట. ఈ పునరుద్ధానపు గడియలు, ఈ పునరుద్ధానపు సందేశాలు అప్పటికే సమకాలీన దేవుళ్ళని కాపీ కొట్టేశాడు జీసస్ క్రైస్ట్ అని చెప్పుకొచ్చాడు.
అప్పుడు ఈ టీవీ ఛానల్స్ అందరూ అబ్బో ఎంత మహాజ్ఞానం చెప్పేస్తున్నాడని వ్యూస్ పెంచేశారు, రేటింగ్ పెరిగిపోయింది. విచిత్రం ఏంటంటే ఏ గ్రీకు దేవుడిని కాపీ కొట్టాడని యేసుక్రీస్తు మీద నిండేశారు, ఆ గ్రీకు దేశస్తులే యేసు చేసే బోధను యేసును చూడడానికి వచ్చారు. మీకు చెప్పాను, ఆయన సమాజానికి సమకాలీన జీవితాలకి వింతగా ఉన్నాడు. ఆయన బోధన, ఆయన మిరాకిల్స్, ఆయన జీవన శైలి సమాజానికి ఎలా ఉందంటే వింత. ఎంత వింత అంటే ఏంటిది, చరిత్రలో ఏ మతాలుగా పిలువబడుతున్నా ఎవరూ చెప్పలేనిది, ఎక్కడా మేము వినలేనిది అని గ్రీకులో ఉన్న ప్రజలే వచ్చి పిలుపును ఆంధ్రేయుని రిక్వెస్ట్ పెట్టుకున్నారు, మీ గురీజీని మేము వచ్చా. వచ్చింది ఎవరు, అండర్లైన్ గ్రీకులు. ఎవరిని కాపీ కొట్టేశారని చెప్పారు, గ్రీకులు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కామెంట్స్ చేయాలా, లేకపోతే యేసుక్రీస్తుని నిలబడి అడిగేయాలా? చెప్పండి, నిలబెట్టి నో కామెంట్స్. వాళ్ళ మూమెంట్స్ ఏంటో తెలుసా, కామెంట్స్ చేయాల. ఒకసారి మేము వర్షిప్ చేస్తామన్నట్టుకు ఉంది వాళ్ళ ఏదాను, కామెంట్స్ ఏం చేయలేదు. బాబు గోగినేని గారు అన్నదానికి ఆన్సర్ ఇప్పుడు అనా ఉంది వేద్దాం. ఆయన ఏమన్నారు తెలుసా, గ్రీకు దేవుడిని కాపీ, గ్రీకు దేవుడిని కాపీ కొట్టేస్తే గ్రీకు పిల్లలు ఫస్ట్ సెంచరీ, కాలం మర్చిపోకండి, ఫస్ట్ సెంచరీ ఆ మొదటి శతాబ్దంలో గ్రీకు దేవుడిని కాపీ కొట్టేస్తే గ్రీకు ప్రజలు వచ్చి ఏమన్నా తెలుసా, ఏమయ్యా టైం వేస్ట్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆల్రెడీ గ్రీకు పురాణాల్లో ఉన్న ఆ గ్రీకు దేవుడిని సంస్కృతిని కాపీ కొట్టి మీ గురించే చెప్తున్నాడు, మరలా మీరేది మాకు నూతన బోధ చేసేది, ఇది నూతనం కాదు ఓల్డే అనాలి అని అన్నారా, అలా చూస్తాం అన్నారు. కుతూహలం ఉంది మాకు, చూడాలి అని ఉంది అంటే అప్పుడు ఆయన అన్నాడు, అరే బాష్ తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే బట్టే బాయ్ అన్నట్టు అనమాట. ఇప్పుడేదో నన్ను చూసేది, ఒక డే ఉంది అప్పుడు చూడం మనం, లేస్తా సమాజానికి కనిపిస్తా అన్నట్టు. శిష్యులకి అర్థం కాలేదు, గ్రీకులకు అర్థం కాదు, తర్వాత అర్థమైంది. అదే క్రీస్తు పునరుద్ధానం, బైబిల్లో వాడబడిన పదం ప్రభుదినం అన్నారు దాన్ని, అదే ఆదివారం. ఆ దినం వచ్చేంత వరకు ఆ తర్వాత అర్థమైంది. లేదు లేదు లేదు, శిష్యులు యేసుక్రీస్తుని మాయం చేసేసుంటారు. ఇవి కూడా సినిమాలు వచ్చినాయి కదా, టెంప్టేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, టెంప్టేషన్ అంటాయి, ఇలా రకరకాల సినిమాలు వచ్చేసేను. చాలామంది ప్రయత్నం చేశారు కానీ నిజాన్ని కప్పలేరు కదా. ఇప్పుడు నిప్పు మీద ఎన్ని కట్టెలేసి కప్పాలనుకున్నా అది తగలబడిపోద్ది తప్ప ఎక్కడ ఆగుద్ది చెప్పండి, ఆగుద్దా? పొన్ను నువ్వు కూర్చుంటుంది దాని మీద, నిప్పులు కింద తిట్టేసి కనబడకుండా అని ఉంటాను, కూర్చో ఏమొద్ది ఆమ్లెట్టే. కాబట్టి ఆ తర్వాత మరొక స్టేట్మెంట్ మీకు చెప్తాను, యేసు గ్రీకుకు రాజధాని మీకు తెలుసు, గ్రీస్కి ఎథెన్స్, ఒలింపిక్స్ ఎథెన్స్ అని కానీ మీకు ఒలింపిక్స్ గుర్తొచ్చారు అంతేక. ఆ ఎథెన్స్కి ఒక పెద్ద అయిన బోధ చేయడానికి వెళ్తారు, ఆయన పేరేంటి, పౌలు గారు. ఆ పౌలు గారు బోధ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చిన కామెంట్స్ కాదు, వారేమన్నారు ఒకసారి చూడండి, కౌంటర్స్ లేవు ఏమీ లేవు, ఏమున్నా తెలుసా, ఆశ్చర్యం, బహు ఆశ్చర్యం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయమా, 17వ అధ్యాయం 17వ వచనం నుండి, సందర్భం మనకు అర్థం కావాలంటే అడ్రస్ కావాలి కదా, 16వ వచనం, పౌలు ఎథెన్స్లో తన మిగిలిన పరిచారకులు తన తోటి సేవకులు కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము యగ్రహములతో నిండి ఉండుట చూసినందున అతని ఆత్మ పరిత్యాపం పట్టలేకపోయిన ఎవరైనా, పౌలు గారు అంటాం మనం, భక్తిని నమ్మలేనివాడు, దైవ దృక్కోణం చూడలేనివాడు అయితే ఏ పదం వాడుకోవాలి తెలుసా, జ్ఞాన విజ్ఞాన వేదికకు సంబంధించిన వాడని వాడుకోవాలి. ఎందుకు, జ్ఞాన విజ్ఞాన వేదిక లేదా ఏదో ఏవో ఉన్నాయి కదా కొన్ని సంస్థలు, వారు ఏమని వాడాలి, మతముసుకోవద్దు, మతంలో నడవద్దు, మీరు చేసుకున్న దాన్ని మీరు పూజించవద్దు, మూఢభక్తి వైపుకు మీరు నడవద్దు, మీకు పరిపక్వత స్థాయి రాదు, ఇదిగో ఇవన్నీ ఒట్టివే నిరూపించడానికి
ప్రయత్నాలు చేసేవారిని ఏమన్నారంటే సమాజ సంస్కర్తలు అన్నారు. పౌలు గారు ఇప్పుడు ఏ ట్యాగ్ తగిలిస్తావు ఈయనకి? ఈయనకి ఏ ట్యాగ్ తగిలించాలి? పరిత్యాపం పట్టలేకపోయినంటే అరే ప్రజలు ఎంత మూఢభక్తికి, వీరు పురోగాభివృద్ధికి బదులు తిరోగాభివృద్ధి వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మనిషి ప్రకృతి సంబంధమైన ఆరాధకుడిగా ఎందుకు మారిపోతున్నాడు అన్నాడు. నిన్న మొన్న ఒక యాడ్ చూశాను, చిన్న యాడ్ పెట్టారు, అది ఒక డెవలప్మెంట్కి సంబంధించినది ఫేస్బుక్లో. కొటేషన్ ఏం పెట్టారు తెలుసా? అక్కడ విపరీతమైన డెవలప్మెంట్ ఉంది, అది ఏ సిటీ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, ఎవరు చాలా చేశారు. పైన కొటేషన్ ఏం రాశారంటే, ట్యాగ్ ఏం పెట్టారంటే, టెంకాయలు నమ్ముకుంటే అభివృద్ధి రాదు, టెక్నాలజీని నమ్ముకుంటే అభివృద్ధి వస్తుంది అని పెట్టారు. నిజమే కదా, ఏదో చేయాలని ఏదో కనబడిన దాన్ని మనం నమ్ముకున్నాం అనుకోండి, మత ముసుకులో చెప్తున్నాను, మోసం జరుగుతుంది. ఆ కనబడిన దానికి రూపం పెట్టుకుని ఇదే అని మనం సాష్టాంగ పడ్డాం అనుకోండి, జీవితాలు దెబ్బతినిపోతాయి. పౌలు గారు అదే దృక్కోణంలో ఉన్నాడు. అరే సంస్కృతి పరంగాను దేశ అభివృద్ధి పరంగాను విరోచితమైన పోరాట పరంగాను అన్నీ బాగున్నాయి, ఇలా జీవితాలు చూస్తే కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుక ఇట్లా అయిపోయారు అని వారిని చూసి ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతున్నాడు అన్న పదం కన్నా బైబిల్ పదం వాడదాం, ఆత్మల భారం కలిగి బాధపడుతున్నాడు. ఆత్మల భారం ఉంటే అలా ఉంటుంది. ఆత్మల భారం లేదనుకోండి, కాకినాడ బీచ్కి ఏర్రేమోని వస్తున్నాడా, నేను కూడా వస్తాను బ్రదర్ అంటాడు. ఆత్మల భారం కాదు అది, నశించిపో ఆత్మలతో మనకు ఉల్లాసం. ఆ మధ్య మీటింగ్ మానేసి ఏ రహమైన సభకి వెళ్ళిపోయారు, సభను కూడా దాన్ని ఉల్లాస కార్యక్రమానికి వెళ్ళిపోయారు, గుర్తుందా? ఎందుకంటే ఏఆర్ రెహమాన్ కాకినాడ బీచ్కి రావడం అంటే మాటలా, మరి ఎన్ని కోట్లు కుమ్మరించారు తెలియదు. అక్కడికి వెళ్ళిపోయారు అందరు, వెళ్ళిపోయి ఏమైంది? ఆత్మల భారం ఉన్నవాడైతే ఏఆర్ రెహమాన్ కూడా చూసి ఏమనుకుంటా తెలుసు, అయ్యో ఇలా అయిపోతున్నారు, వీళ్ళని ఎట్లా రక్షించేది అని బాధపడతాం. పౌలు గారు కూడా అదే ఫీల్ అవుతున్నాడు ఆయన. అరే మనిషి మరీ బుద్ధిహీనంగా తయారవుతున్నాడు అని గ్రీకు ప్రజలను చూసి ఫీల్ అవుతున్నాడు. ఎవరు, అడ్రస్ మర్చిపోకండి, ఎవరిని చూస్తున్నారు? గ్రీకులను చూసి, గ్రీకుల్లో గ్రీకు భూభాగం మీద బ్రతుకుతున్న ఆ మిశ్రిత జనాంగాన్ని చూసి ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి సమాజ మంత్రములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకున్న వారితో తర్కించుచు వచ్చిన. కాబట్టి సమాజ మందిరాల్లో యూదులు, యూదులనగానే మెస్సియ గాథలు వారికి ఎలాగా తెలుసు, ఇబ్బంది ఏమీ లేదు, ఒప్పించవచ్చు. సంత వీధులలో తను కలుసుకున్న వారిలో సంత వీధులు, క్షమించండి, సంత వీధులలో కాదు వీధులు. ఇప్పటికీ ఈ ఇది చాలా ఫేమస్ ఎథెన్స్లో, ఈ ఇది నాకు పేరు గుర్తులేదు, ఇప్పటికీ చాలా ఫేమస్ అది. సందర్భం వచ్చిన ఇప్పుడు ఏం చెప్తా, తను కలుసుకున్న వారితో తర్కించుచు వచ్చను. ఎఫీకురియలలోను స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరి, కొందరు ఈ వదరబోత చెప్పినది ఏమిటని చెప్పుకోండి, అండర్లైన్ చేసుకోండి. పౌలు గారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నది ఎవరు? జ్ఞానులు. ఇప్పుడు తెర మీదకి వచ్చి మాట్లాడుతున్నారు ఏమనుకుంటున్నారు? జ్ఞానులు అనుకుంటున్నారు. అప్పుడున్న వారిని ఏమనాలి, మరి ఇప్పుడున్న వారిని ఏమనాలి? సమకాలీన సంస్కృతి తెలిసిన వారు, సమకాలీన సంగతులు ఎరిగిన వారు జ్ఞానులు అనాలా? ఏమి చూడకండి ఇప్పుడు నాకు అంతా తెలుసు అన్న వారిని జ్ఞానాలా? ఎవరిని జ్ఞానాలని? ఇప్పుడు మా తాత పేరు నాకు తెలుసు అంటే బాగుంటుంది, మా తాతయ్య పలానా ఐటెం తినేవాడు అంటే బాగుంటుంది. మా తాతయ్య డైలీ లేచేసరికి ఒకరోజు పలానా దిక్కునికి వెళ్ళాడు, పలానా ఆవిడితో ఏం మాట్లాడాడు తెలుసా అని నేను చెప్తున్నాను అనుకోండి స్టోరీ, మీకు అర్థమవుతుందా? నా వయసు ఎంత, ఆయన కాలం ఎంత, ఏం తింటాడో మిగిలిన వారు చెప్పగలడు, ఏం కట్టుకుంటాడో మిగిలిన వారు చెప్పగలడు, ఏం మాట్లాడాడో నాకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు నేనుంటే తన పక్కన నేనుంటే, తన స్నేహితుండయి ఉంటే, లేదు తనతో బ్రతికే ప్రజనయ్యి ఉండి అక్కడ ఆ సీన్లో ఉంటే నాకు అర్థమవుద్ది ఏం మాట్లాడాడు. ఏమీ లేకుండా కిట్టించండి అనుకోండి, దాన్ని ఏమంటాడు? సినిమాలు తీయడానికి పనిచేస్తాం మనం ఒకటి, అంతే కదా, లేని దాన్ని అలా తయారయ్యి ఆ రోజు గ్రీకు దేవుల్ని కాపీ కొట్టేశాడు అన్నారట యేసుక్రీస్తు.
అప్పుడు గ్రీకులో ఉన్న జ్ఞానులు వచ్చి, ఎథెన్స్ గ్రీసులో ఉన్న జ్ఞానులు వచ్చి జ్ఞానులు డిస్కషన్ చేస్తున్నారు ఎవరితో, పౌలుతో. పౌలు గారు చెప్పే మాటకు ఆన్సర్ వీరికి దొరక్క పౌలు గారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ వదరబోతు ఎవరట, తాగుబోతు తెలుసు మనకి, ఇంకా తిరుగుబోతు తెలుసు, నిద్రపోతు తెలుసు, తిండిపోతు తెలుసు. పౌలు గారు డిఫరెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు, వదరబోతు. వదరబోతు అన్నారు. వదరబోతని ఎప్పుడు అనగలరు? వీడి దగ్గర ఆన్సర్ లేనప్పుడు అనగలరు. ఇప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయాను అనుకోండి, వ్యసన పడిపోయా అంటాను, వీడేస్తుంది వీడు అంటాడు. ఆన్సర్ ఉందనుకోండి, వాడికి సెవెంట్లు పట్టించగలరు. నా దగ్గర ఆన్సర్ లేదనుకోండి, ఎదుటోడి మీద ఏదో నేను లేదు పక్కకి వెళ్ళిపోతాను. సేమ్ గ్రీకు జ్ఞానులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, పౌలు గారు చెప్పే బోధకు వారి దగ్గర ఆన్సర్ లేక చివరికి ఆయన అంటున్నారు, ఈ వదరబోతు పొగరబోతు చెబుతున్న మాటలు ఏంటి అంటున్నారు. అప్పుడు చివరికి వదరబోతు అయితే అన్నారు కానీ మనసులో దొలిసేది కదా జ్ఞానులకి, కొత్త విషయం ఏమైనా నిద్ర పంటది వాళ్ళకి. జ్ఞాని అని ఎందుకన్నారంటే ఏ విషయాన్ని అయినా తెలుసుకునేడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని నేర్చుకున్న వారిని జ్ఞానులు అంటారు. జ్ఞానులకు ఆ లక్షణం ఉంది కనుక ఏదో చెబుతున్నాడే పౌలు అన్నవాడు, ఏదో చెబుతున్నాడే అనగానే అప్పుడు వారు అంటారు మంచి మాట అంటారు చూడండి, 19 వచ్చిన నుండి వద్దు 18 చూద్దాం. ఎపికూరియలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిన కొందరు ఈ వదరబోత చెప్పినది ఏమిటని చెప్పుకునేది, అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడన్య దేవతలను ప్రసరించుచున్నాడని చెప్పుకునేది. ఇంతకు యేసుక్రీస్తు వారిని గూర్చి చెబుతున్నాడు ఎవరు, పౌలు గారు. ఇంతకు పౌలు గారు చేస్తున్న బోధ దేని గూర్చి, పునరుద్ధానమును గూర్చి. గ్రీకు దేవుళ్ళు అప్పటికే పునరుద్ధానపు దేవుడు ఉన్నాడు, అప్పటికే పునరుద్ధానపు దేవుడిని కాపీ కొట్టేశారని చెబుతున్నారు బాబు గోగినేని గారు, లేదు మిగిలిన తనకు సపోర్ట్ చేస్తున్నవారు. గ్రీకు జ్ఞానులు వింటూ ఏమంటున్నారంటే, అరే ఏదో నూతన బోధ చేస్తున్నాడే మనం ఎరుగం ఎప్పుడు అనేది, ఇలాంటి బోధ చేస్తున్నాడని ఒక మాట చూడండి, విచిత్రమైన మాట 19 వచ్చిందో. అంతట వారు అతని వెంట పట్టుకొని అరేపేగున సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేచున ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకుని వచ్చిన క్వశ్చన్ మార్క్ ఏమన్నారు, నువ్వు చేస్తున్న ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకుని వచ్చిన. గ్రీకుల దేవుణ్ణి యేసుక్రీస్తు కాపీ కొట్టేస్తే, గ్రీకుల బోధ సారాన్ని అపోస్తులు ప్రచారం చేస్తే వాళ్ళు ఈ మాట అనకూడదు. ఏమంటున్నారు వారు, అరే కొత్త మెసేజ్ ఏదో చెబుతున్నారా మీరు, కొన్ని కొత్త సంగతులు, ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎట్టుదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మా గ్రీకు పురాణాలలో కూడా మేము వినది ఏంటంటే, మీరు చెప్పేది క్రీస్తును గూర్చిన వార్త గ్రీకులకు కాదు, ఐగుప్తీలకు కాదు, భారతీయులకు కాదు, అపోస్తులకు తప్ప మొట్టమొదట ఎవరికి తెలీదు. వారే తెలియజేస్తున్నారు సమాజానికి. ఒకవేళ కాపీ కొట్టిన వారైతే గ్రీకులు ఏమన్నారు తెలుసా, ఓసు పౌలు చెప్పొచ్చావులేవయ్యా, నువ్వేది మాకు కొత్తగా చెప్పేది, ఆల్రెడీ మాకు అడ్రస్ ఉంది దేవుడి కోసం, పునరుద్ధానపు దేవుడి కోసం, చూస్తావా అంటారు. చిన్న విషయాలండి, ఏదో అనుకోకండి. అరియోపేగు అనే సభలో ఏమాత్రం తేడా వచ్చినా మీకు చెప్పాను గతంలో, పక్క నుంచి గ్రేప్ జ్యూస్ వచ్చేస్తుంది. గ్రేప్ జ్యూస్ అంటే గ్లో వస్తుంది కదా అనుకో, గ్లో రాదు, మరణం వస్తుంది. ఎందుకు, పౌలు గారికి ముందే ఎవరు, సోక్రటిస్ మాట్లాడతాడు. సోక్రటిస్ కూడా గ్రీకుకు సంబంధించిన వాడు, గ్రీకు మనోభావాలు దెబ్బతినేలా ఒక నూతన బోధ చేస్తాడు. మనిషి గొప్పవాడు రా, మనిషిని మనిషి నమ్ముకుంటే బాగుంటుంది, మీరెందుకు మతాల వెంబడి పరిగెడుతున్నాడని సారంతో మనిషిని కేంద్రం చేసి ఒక బోధ చేస్తాడు. గ్రీకుల మనోభావాలు దెబ్బతినేసరికి ఆయన గ్రీకు పౌరుడైనా గ్రీకు ప్రజలకు మనోభావాలు దెబ్బతింటే వెంటనే సభలోకి తెచ్చించేది ఏంటో తెలుసా, పాముల విషయం, తేలుల విషాన్ని పిండి గ్రేప్ జ్యూస్లో కలిపి గ్లాస్ ఇస్తారన్నమాట. అది అందరికీ సుపరిచితం, ఆ గ్లాసులో విషం ఉందని. సభలో బోధించిన వాడు ముఖ్య ప్రసంగికుడు ఎవడైనా, అరిస్టాటిల్ అయినా, సోక్రటిస్ అయినా, పౌలైనా, ఎవరు బోధించినా వారి మనోభావాలు దెబ్బతినేలా బోధిస్తే అక్కడికక్కడే గ్రేప్ జ్యూస్ ఇచ్చి బహిరంగంగా చనిపోవలసినదే. ఇప్పుడు పౌలు గారు చేసిన బోధకి గ్రేప్ జ్యూస్ రాలా,
అబ్జర్వ్ చేయండి, ఈయన తాగే రకం కాదు, తాగించే రకం. అందుకే గ్రేప్ జ్యూస్ కాదు కదా, అక్కడ సుప్రీంకోర్టు జడ్జిలు సుమారు 30 మంది ఉంటారని హిస్టరీ అక్కడ. అందులో జడ్జెస్లో ఇంచుమించు సుమారుకి 2-3 మారిపోతారు. జడ్జెస్ సభలో, సుప్రీంకోర్టు సభలో, ఎథెన్స్ సభలో యేసును గుచ్చిన వార్త నశించిపోతున్న వాడికి వెర్రి, కానీ రక్షించబడుతున్న సుప్రీంకోర్టు జడ్జికి కూడా మహాజ్ఞానం అది. ఇప్పుడు చెప్పండి, యేసు కల్పింపబడిన వాడా లేదా యేసు మట్టిలో కలిసిపోతున్న ఈ మనిషిని రక్షించడానికి వచ్చినవాడా? దేవుడు దీనుడుగా వచ్చాడు. పరము నుండి భూమికి దిగి వచ్చిన దైవం యేసుక్రీస్తు అంటే. అందుకే ట్యాక్స్ కలెక్టర్ అయినా, రాజుల సంస్కృతి వైభాగ్యం తెలిసిన పౌలైనా, యెషయా అయినా, యెర్మీయా అయినా, ఈ బైబిల్ బోధకులందరూ యేసును తెలుసుకునేసరికి వారి జీవన శైలిని మార్చేసుకున్నారు. పాత నిబంధన భక్తులందరూ రానున్న మెస్సేవరకు ఎదురు చూస్తే, వచ్చిన మెస్సేను చూసిన వీరు వారి జీవితాన్ని వదిలి క్రీస్తు కొరకు అంకితం చేసేసుకున్నారు. వచ్చే సండే చెప్తాను మీకు పేతురు కొరకు. పేతురుని అడుగుతాడు కదా, హలో మిస్టర్ ఫేటర్, చెప్పండి సార్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్జీ, బాగా ప్రేమిస్తున్నావా? ఆయన రేట్ చేసిన క్వశ్చన్ ఏంటో తెలుసా? అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నావు అన్నది ఒకలా ఉంటుంది, అందరికన్నా ప్రేమిస్తున్నావు అన్నది మరోలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు అందరికన్నా జేమ్స్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా జీవితానికి సవాల్ అది. నలుగురితో సంఘానికి వచ్చి నలుగురితో వెళ్ళిపోతే ఏముంది? నలుగురితో నతానేయులు తప్ప నలుగురికి వేరుగా ఉండాలి. అదే కోరుకుంటాడు యేసుక్రీస్తు, అదే అపోస్తలు ఉండి ఆశించినది. ఆ నలుగురికి వేరుబాటు జీవితం ఏంటో తెలుసా? అత సాక్షిగా చచ్చిపోవడం. మాటలు అత సాక్షిగా చనిపోవడం అంటే పిల్లలు, భార్య, సంసార జీవితం అన్నీ వదిలి తలక్రిందులుగా సిల్లు ఎక్కడానికి పేతురు శిష్యులు వీళ్ళంతా సిద్ధమయ్యారంటే, అబద్ధమంతే, అబద్ధమైతే ఎందుకు సిద్ధపడతారండి దాని కొరకు? లగ్జరీ లైఫ్ని ఎందుకు వదిలేసుకోవాల్సి వస్తుంది పౌలు? అది పచ్చి నిజం గనక, కళ్ళ ముందు జరిగింది కనుక, జరిగిన దానిని చూస్తూ విన్న దానిని చెప్పకుండా ఉండలేమన్నారు కనుకే చావడానికైనా సిద్ధమైపోరు మహానుభావు. అలాంటి స్టేట్మెంట్లు ఒక స్టేట్మెంట్ మత్తయి వార్త 1వ అధ్యాయం, అది బలమైనది. గ్రీకుల దేవుల్ని కాపీ కొట్టలా యేసుక్రీస్తు, కాపీ కొట్ట పదే, ఆ పదమే తప్పు. ఐగుప్తీయుల నుండి ఆయన రాలే, ఎందుకంటే ఐగుప్తీయులలో కూడా మెజారిటీ క్రిస్టియానిటీ ఉంది. ఎక్కడ లేదు, ఎక్కడ ఏ దేవుడు, ఏ మతంలో ఏ దేవుడు, ఏ మతంలో ఉన్న ఏ మూలకర్త పునరుద్ధానం మీద నిలబడ్డాడు, నిలబడినవాడు ఎక్కడ లేచి సమాజానికి కనిపించాడు? అసలు ఆ వినికిడే లేదు ఎక్కడ. ఐగుప్తీయులకున్న వినికిడి ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నేను రాజునైతే నాకు సంబంధించిన మెటీరియల్, నాకు సంబంధించిన వజ్ర వైడూర్యాలని నాతో పాటు పెట్టండి, మరలా నేను ఎప్పుడైనా లేస్తే మరలా మరొక జన్మ ఉంటే అప్పుడు నాకు ఆస్తి ఉండదు కదా, మరి నాకు ఎవడిస్తాడు అని ముందుగా నేను దాచుకోవడానికి పెట్టుకున్న సంస్కృతి అది. దానికి దీనికి తేడా లేదు, దానికి దీనికి వేరియేషన్ కనిపించట్లేదు. వారు అన్నవారు ఏదో ఆశించిన వారు వేరొక జన్మ కొరకు ఆశించారు, మరలాది భూ సంబంధమైన జన్మ కొరకు ఆశించారు. అది లెగనిది ఒట్టి మూఢ నమ్మకం. ఈయన పొడుకు ఆయన నిద్రపోతున్నప్పుడు లేదా ఆయన మరణించినప్పుడు తనతో పాటు తీసుకెళ్ళింది ఏటో తెలుసా? గాయాలు తప్ప ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? వజ్రాలా, బంగారమా? మరణించి తిరిగి లేచిన తర్వాత గాయాలు కూడా మటుమాయం. ఎందుకు? సైబల్ వాళ్ళ ఏంటైనా సర్వోన్నతిని కుమారుడు గనక, నిత్యజీవార్థపు జీవితానికి రుజువు గనక, పునరుద్ధానం అంటే ఏంటో సంకేతం గనక, అవి ఒట్టి కథలని ఎట్లా అనగలవండి? అందుకే బైబిల్ మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేస్తే ఆ వెలుగు మన మీద పడుతుంటుంది. ఆ వెలుగులో ఒక రేఖే ఈ 1వ అధ్యాయం. ఆ 1వ అధ్యాయంలో యూదవృక్షాన్ని కదిపితే ఆ వృక్షంలో
కొన్ని కొమ్మలు మనం ధ్యానించాం, మరొక కొమ్మ మీద మనం ప్రయత్నం చేస్తున్న ఆ కొమ్మ పేరు చెప్పండి, హోషేయా రాజు. ఆయనను మనం ధ్యానిస్తున్నాం. గతించిన తరగతి మనం ఎక్కడ ఆపామో మనకు తెలుసు. హోషేయా రాజు శిథిలమైపోతున్న దేవాలయానికి మరమ్మతులు జరిగించడానికి, శిథిలమైపోతున్న దేవుని నామఘనతకు సంబంధించిన ఆ మందిరాన్ని మరలా వైభాగ్యంగా దేవుని కొరకు నిలబెట్టడానికి కొందరు భక్తులను, మర్చిపోకుండా పదం, భక్తులను దొంగలను కదా, ఎవరిని, భక్తులను నిలబెట్టుకొని మరలా బాధ్యత అప్పగించాడు. అందులో ఘనమైన పాత్ర పోషించే వారు ఎవరో మనకు తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎవరు? సాఫాను కుటుంబీకులు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దేవుని సేవ చేశారు మర్చిపోకండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తూ మరొక పక్క ప్రభు సేవలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు, యిర్మీయా ప్రాణాలు కాపాడటానికి. ఆ వారికి, ఆ సాఫానికి ఒక బాధ్యత అప్పగించాడు. సాఫాను, ఇట్లా రావయ్యా, రాజా చెప్పండి అన్నాడు. మందిరానికి పనులు నిర్మాణం జరుగుతున్నాయి కదా. అవును ప్రభు. అయితే ఒక పంచే, ఈ ద్రవ్యమును తీసుకెళ్ళి, ద్రవ్యం అంటే మీకు చెప్పాను, ఎండి కాయిన్స్, బంగారపు గోల్డ్ కాయిన్స్, ఈ కాయిన్స్, ఎండి బంగారం, ఈ కాయిన్స్ ఆ రోజు ద్రవ్యం అంటే. మనకు 2000 నోట్లు ఇవి కదా, మోడీ గారు తెచ్చినాయి కదా. ఆ రోజు ద్రవ్యం అంటే ఎండి బంగారం, ఇవి, ఈ పదార్థం. ఎంత విచిత్రం అంటే ఒక్క కాయిన్లో కూడా లెక్క తక్కువ రాలేదు. అది అధికారులకు ఉండాల్సినది. అలాంటి అధికారులు నిలబెట్టి సాఫాను పిలిచి, నిజంగా సాఫాన్ గారు కాసేయాలనుకున్నారు అనుకోండి, సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయడు, ఎందుకు మెయింటైన్ చేయడు, సెపరేట్ ఒక అకౌంట్ ఉండేది ఆయనకి, కానీ సెపరేట్ అకౌంట్ లేదు ఆయనకి. ఆయన ఏంటో తెలుసు, అలాగిచ్చిన ద్రవ్యాన్ని అలా పని మీద ఉన్న పెద్దలకు ఇచ్చి ఒకే మాట, పని జాగ్రత్త అన్నాడంటే. ఎంత ఖర్చు పెట్టారు, మ్రాణులకి ఎంత అయింది, వడ్లవారికి ఎంత అయింది, కాసే పని వారికి ఎంత అయింది, చెక్కుడు పని వారికి ఎంత ఇచ్చారు, నో లెక్క. పని నమ్మకత్వం, పని నమ్మకత్వం. ఆరోగ్యకరమైన సందర్భాన్ని బాగా వినండి. అంత నమ్మకమైన అధికారులకు అప్పగించారు. ఆ పని చేస్తున్న వారికి, పని చేస్తున్న కూలి వారికి కొందరు అధికారులు నియమించారు. ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు టాక్స్ జరుగుతున్నాయి. ఏం జరిగింది ఒకసారి టచ్ చేసి మనకు కావాల్సిన పదం దగ్గరికి వెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 4 నుండి చూద్దాం. సందర్భం అర్థం అవుతుంది. నీవు అంటే సాఫాను. ఎవరు చెబుతున్నారు? రాజు చెబుతున్నాడు. ఎవరితో? సాఫానుతో. ప్రధాన యాజకుడైన ఇలిక్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతను చెప్పినా. ఇప్పుడు ఆ పదం చదివినా నాకు నవ్వు వస్తుంది. రొక్కం మొత్తం చూడమని, దేవుని పనికి రొక్కం ఉంటేనే బాగుంటుంది. వాగ్దానం చేస్తారు అరువే ఉంటుంది, అది ఉండకూడదు. ఇప్పుడు అరువైపోతుంది సుమా. రొక్కం మొత్తం చూడమని, రొక్కం మొత్తం చూడమని అతనితో చెప్పాను. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందల శిథిలమైన స్థలములను బాగు చేయటకు యెహోవా మందిరపు పనిచేయవారు కూలివారికి వారు దానిని నియ్యవలనని ఎవరెవరికి చెబుతున్నారంటే, సాఫానికి రాజు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో 5వ వచనం, యెహోవా మందిరపు పని అధికారులై పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యం నువ్వు అప్పగించిన తర్వాత వారితో ఏం చెబుతావంటే, యెహోవా మందిరమందల శిథిలమైన స్థలములను బాగు చేయటకే అధికారులైన మీరందరూ యెహోవా మందిర పనిచేయు కూలి వారికి దానిని అంటే ఆ ద్రవ్యమును ఇయ్యవలను, ఇయ్యండి అని సాఫాని చెప్పాలి, ఇయ్యవలను అని సాఫానికి రాజు చెబుతున్నాడు. అది సారాంశం. ఇంతకీ ఎవరెవరు ఆ కూలివారంటే, గతించిన తరగతిలో చూసాం, వడ్లవారు. ఎవరు? వడ్లవారు అన్నాడు.
వడ్లవారని కానీ ఎవరని మనం వాడుక భాషతో సహా చూసాం. ఎవరు వడ్లవారంటే వడ్రంగి పనిచేయేవారు. మనకి తెలిసిన భాష కంసాలులు. మరలా మీకు చెప్పాను, అది క్యాస్ట్ కాదు, వృత్తి మాత్రమే. బైబిల్లో మిడిల్ ఆసియాలో క్యాస్టిజం మనకు కనిపించదు, అది క్యాస్ట్ కాదు. ఒకవేళ క్యాస్ట్ అనుకుంటే యేసుక్రీస్తు వారు తండ్రి కాని తండ్రి, యేసుక్రీస్తు వారికి తండ్రి కాని తండ్రి యోసేపు కూడా ఏ వృత్తి? వడ్రంగివాడు. ఇప్పుడు ఈయన ఏమంటారు, కంసాలి లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటావా అనకూడదు అని. యూదుడు కదా, అది క్యాస్ట్ కదా, అది నాగరికతలో చేస్తున్న పనులు అంతే. అట్లాగే వడ్లవారు అన్న పదం మీద మనం ఆలోచించాం. వడ్రంగ పనికి నైపుణ్యత కలిగిన ప్రజలు ఎక్కడుంటారు అనగానే చూసాం మనం, ఫినేకే అనే ప్రాంతంలో ఉంటారని చూసాం మనం. ఫినేకే అనే ప్రాంతంలో ఉంటారని చూసాం. ఫినేకే ఎక్కడుంది? తూరు సిదోను భూభాగాలను ఆనుకుంటూ, అంటే తీర ప్రాంతాన్ని ఆనుకుంటూ, అటు లెబనోను పర్వత కనుములు, ఇటు మధ్యధరా సముద్రానికి, ఇటు తూరు సిదోను పట్టణాలకి అనగా ఈ ప్రధానమైన ఈ పట్టణాలను ఆనుకుంటూ ఇరుకైన భూభాగమే ఫినేకే ప్రజలు నివసించు, క్షమించండి, ఫినేకే ప్రాంతం అనేది ఉంది. అక్కడ నివసించే ప్రజలెవరో కూడా చూసాం మనం, హాము సంతతి నుండి వచ్చిన పురాతనమైన ప్రజలు. అక్కడే వడ్రంగి పని చేయవారు ఎక్కువ. ఎందుకు వడ్రంగి పని చేయవారు అక్కడ ఎక్కువ? ఎందుకంటే వృక్షజాతులకు క్యారఫెడ్రస్ ఏది? లెబనోను కనుములు. చెప్పాం కదా లాస్ట్ వీక్ మ్యాప్ కూడా జీవించాను, వీలైతే తెరమ జీవిస్తాం. లెబనోను కనుములు, దాని నైసర్గిక స్వరూపం కూడా మీకు చెప్పాను, ఫినేకే ప్రాంతం నైసర్గిక స్వరూపం. ఇటు తూరు పట్టణం నుండి దిగు దక్షిణానికి చూసుకుంటే 14 మైళ్ళు, అటు తూరు నుండి ఇటు లెబనోను ప్రాంతానికి మనం చూసుకుంటే 15 మైళ్ళు, అటు నుండి కిందకి పైకి మనం చూసుకుంటే 125 మైళ్ళ, సుమారు 125 మైళ్ళు అని చూస్తాం ఉత్తర భాగానికి చూస్తే. ఈ ఇరుకైన ప్రాంతంలోనే ఈ వడ్రంగి పనివారు ఎక్కువ. అక్కడి నుండే దావీదు సొంత గృహాన్ని నిర్మించుకుంటున్న సమయంలో ఏరాము అని ఒక రాజు, తూరు రాజు ఫ్రెండ్ అయిపోయాడు. ఎవరికి? దావీదుకి ఫ్రెండ్ అయిపోయాడు. కనుక గిఫ్ట్గా ఏం పంపిస్తున్నాడు అంటే పెద్ద పెద్ద మురాణులు పంపిస్తున్నాడు. మురాణులే కాదు, ఆ మురాణులను చక్కగా చెక్కి చక్కటి భవంతిని నిర్మించడానికి నైపుణ్యత కలిగిన పనివారిని అక్కడి నుంచి పంపించాడు. ఎందుకు అక్కడ నుండి వస్తున్నారు అనగానే మీకు పాయింట్ రేజ్ చేసాం, యూదులలో పని తెలిసిన పనిలో నైపుణ్యత కలిగిన వారు తక్కువ, ఇస్రాయేల్లో తక్కువ. అందుకే అక్కడి నుండి తూరు ప్రాంతం నుండి తూరు సిదోను ప్రాంతంలో ఎలాగూ వాడరే ఉంది కనుక, వాడరే ఉన్న ఆ ప్రాంతం నుండి ఆ మ్రాణులను ఎక్కడి నుండి ఎక్కడికి తరలించారో మనం చూసాం. అక్కడ తూరు ప్రాంతం నుండి మధ్యధరా సముద్రం మీదుగా ఎప్పే ప్రాంతం వరకు తీసుకొచ్చారు. ఎప్పేకి వచ్చిందంటే ఇంచుమించు యెరూషలేము భూభాగానికి వచ్చేసినట్టే. అక్కడి నుండి తీసుకెళ్లారు. అప్పుడు దాన్ని గమనించాడు ఎవరు? కింగ్ సాల్మన్. ఆయన ఏం చేశారు? ఇదిగో మా డాడీకి మంచి నిర్మాణం జరిగించారు కదా, ఆ వర్క్ చూస్తే ఇప్పటికీ మేము మైమర్చిపోతాం, సేమ్ మాకు అదే వర్క్ కావాలి, ఆ నైపుణ్యత మాకు కావాలి. మరలా వర్కర్స్ని పంపించండి. వారికి వాడబడిన పదం ఇంగ్లీష్లో కార్పెంటర్స్ అన్నాడు. వారిని పంపించండి అని కానీ మరలా మా తండ్రికి ఎవరైతే కట్టారో, ఏ భూభాగం నుండి వచ్చారో, మరే అవే చెక్కలు, మరలా అక్కడి నుండి అదే నైపుణ్యత కలిగిన ప్రజలు తెప్పించండి అని సొలొమోనుకి నగరును, యెహోవాకి మందిరాన్ని కట్టడానికి వడ్లవారిని అక్కడి నుండి తెప్పించాడు. మరలా అక్కడితో మనం చూసాం గతించిన తరగతిలో, వడ్లవారు అనగానే ఎవరు? చెక్క పనిని చక్కగా చేయవారిని వడ్లవారు అన్నారు. ఎవరెంత చక్కగా చేసేవారంటే ఏటలపారం వారు కాదు, ఎవరు? ఫినేకే ప్రాంతానికి చెందినవారు. అక్కడి నుండి తెప్పించారు. అది వడ్లవారు అనగానే ఎక్కువగా నివసించిన ప్రాంతం ఏదంటే ఫినేకే ప్రాంతం. అక్కడి నుండి యూదులకి ఈ నైపుణ్యత మీద కొంచెం మమకారం పెరిగే అవకాశాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ పదం అయిపోయింది వడ్లవారు. ఇక నెక్స్ట్ వచ్చేది ఎవరు?
శిల్పకారులు. ఎవరట? శిల్పకారులు. వడ్లవారికి శిల్పకారులకును కాసే పనివారికి ఈ మందిరమును బాగు చేయటకే మ్రాణులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇయ్యవలననియు తెలియజెప్పుము. ఎవరెవరంటే కూలివారు మందిరాన్ని బాగు చేస్తున్నదే మందిరానికి మరల పూర్వపు ఆ సౌందర్యాన్ని తీసుకొచ్చేది ఎవరంటే వడ్లవారు, శిల్పకారులు, కాసే పనివారు. ఈ ముగ్గురు మనకు ప్రధానంగా మన తర్వాత వారిని చూద్దాం. వీరికి ఈ ద్రవ్యమును ఖర్చు చేయండి అన్నారు. ఈ ద్రవ్యమును ఖర్చు చేయండి అన్నారు. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ మీరు ఆలోచించుకోండి, నాకు అనిపించిందే చెబుతున్నాను. ఇప్పుడు మనం మందిర నిర్మాణం చేస్తున్నాం. మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు నేను బోధ చేస్తున్నాను, మిగిలిన వారు వింటున్నారు, మిగిలిన వారు అన్నవాళ్ళు వాళ్ళు బోధ చేస్తున్నారు. మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ మందిరంలో పనిచేయడానికి నేను వచ్చి నేను కూలి అడిగాను అనుకోండి, ఎలా ఉంటుంది అది? అసలు అడుగుతానా? అడగను. దైవజ్ఞానం కలిగిన వాడు లేదు, కనీసం విలువలు తెలిసినవాడు ఎవడు కూలి అడగడు, అవునా కదా? ఇప్పుడు వీళ్ళకి కూలిస్తున్నారంటే బహుశా వీళ్ళు ఎవరై ఉండాలి? ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండాలని నా డౌటు, నాకు అర్థమైంది చెప్తున్నాను. లేదా యూదులతో కలిసి కొందరు అక్కడ నుండి మేజర్గా వర్క్ చేస్తున్న వారు ఆర్గనైజర్స్గా అయినా ఉండున్నారు, రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండాలి, అందుకే కూలిస్తున్నారు. నిజానికి కూలిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? బహుశా వాళ్ళు యూదులు కాదన్న సంకేతమే అర్థమవుతుంది. ఒకవేళ యూదులు అయ్యి ఉంటే, యూదులు కూడా ఉన్నారు వాళ్ళతో కలిసి పనిచేసేవారు, కానీ మేజర్గా వర్క్ చేసేవారు మీకు చూపించాను గతించిన తరగతులు, మేజర్గా వర్క్ చేసేవారిని అక్కడి నుండే పిలిపిస్తున్నారు, అందులో నైపుణ్యత ఉన్నవారిని. కాబట్టి ఇక్కడ కూలివారు వీరైనా, కొందరు కూలివారు వీరైనా, ఎక్కువ మంది అక్కడ వారు అన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఓకే, వడ్లవారు, శిల్పకారులు అన్నారు. శిల్పకారులకి వడ్రంగి వారికి కలిపి వాడబడిన పదమే కార్పెంటర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ఇంచుమించు ఒకే మెటీరియల్కి సంబంధించిన పని చేసేవారు అన్నమాట. ఎవరు? శిల్పకారులు. శిల్పకారులు అంటే పూర్వపు ఆ ఏమనాలి దాన్ని, ఆ వుడ్ వర్క్ మీరు చూడండి, అందుమీద ఎన్నో డిజైన్స్ మనకు కనబడుతుండే. పూర్వపు తలుపులు చూసారు, ఇప్పుడు చూడకండి, ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డోర్లు. ఇప్పుడన్నీ ఇప్పుడేమున్నాయి, ఓ డోర్ ఎట్టాడు దానికి పెయింట్ వేసాడు. పూర్వపు ఆ డోర్స్ పురాతనమైన దేవాలయపు ద్వారములు చూడండి, ఆ కళ కనిపిస్తుంటుంది మనకి. అందుమీద చిన్న చిన్న లేళ్ళు, మొక్కలు, పువ్వులు, దేవకన్యలు ఎంతంతే ఉంటాయి. దేవకన్య అంటే ఎంత ఉంటుంది అనుకోకంటే దేవకన్యలు, విచిత్రమైన కళా నైపుణ్యం మనకు కనబడుతుంటుంది. అందులో ఆ కళను చిత్రీకరిస్తున్న వారిని, అందులో చక్కటి ఆకారాలు వేస్తున్న వారికి కూడా వాడుకున్న పదం ఏంటంటే శిల్పకారులు అన్నారు. మరలా శిల్పకారులు అనే పదం ఎక్కడ వాడారంటే బంగారమును వడబోసి దాన్ని ఒక చక్కటి రూపానికి తెచ్చేవారిని కూడా ఏమన్నారు? శిల్పకారులు. బంగారాన్ని సొలొమోను మందిరం కడుతున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? చెక్కలకు పొదిగించాడు. అక్కడ వాడబడిన పదం శిల్పకారులు అన్నాడు. ఎండిని మరలా సరైన నచ్చిన రూపంలోకి తేవడానికి కూడా ఆ పనిని చేసేవారిని కూడా ఏమన్నారంటే శిల్పకారులు అన్నారు. ఈ శిల్పకారులకి ఈ వడ్రంగి పని వారికి కలిపి వాడబడిన పదమే కార్పెంటర్స్ అన్నట్టు. ఇంచుమించు ఒకే స్కేల్కి సంబంధించిన వారు అన్నమాట. కొందరు ఏక డోర్లు చేస్తారు, ఏకంగా ఉంటాయి చూసారా డోర్స్. ఏక డోర్లు చేసేవాడు ఒకడుంటే డోర్ మీద డిజైన్ చేసేవాడు ఇంకొకడు ఉంటాడు, ఇద్దరు చేసేది పని అదే, కానీ పనిలో ఏరియస్ ఉంది. అట్లన్నమాట ఇది వడ్లవారును శిల్పకారులను. శిల్పం అనగానే మీకు ఎల్లోరా శిల్పాలు, శిలలపై శిల్పాలు చెక్కారు, అది మాత్రమే జ్ఞాపకం చేసుకోకండి. చూడండి సొలొమోను టెంపుల్ చూడండి ఒకసారి. సొలొమోను సింహాసనం గతించిన తరగతిలో మనం చూసాం. సొలొమోను సింహాసనం దేంతో డిజైన్ చేయబడిందని చూసాం గతించిన తరగతి. చూడండి తప్పదు, ఇక మరల రిపీట్ ఉండదు, రిపీట్ చేయడం ఉండదు, ఎందుకంటే రిపోర్ట్ అలా ఉంది. మరి ఏం చేస్తాం, టైమింగ్ గతించిన తరగతి యూట్యూబ్లో చూడాల్సిందే, శ్రేయోబులు అసలు అందరూ.
సొలొమోను మందిరంలో ఆయన నిర్మించింది, సొలొమోను మందిరంలో ఆయన నిర్మించుకున్నది ఆయన సింహాసనం. సింహాసనం అంటే ఇది అనుకోకండి, ఇది సింహాసనం కాదు, ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇది కుర్చీ. ఆయన ప్లాస్టిక్ సైడ్మే కూర్చోలా, ఎవరు ఆయన పేరేంటి తెలుసా? కింగ్ సల్మాన్. కింగ్ అంటే అక్కడికే కింగ్ కదా, ఆయన కింగులకే కింగు, కింగ్ మేకర్లా ఉండేవాడు ఎవరు? సల్మాన్. అందుకే ఆయన వేసుకున్న సింహాసనం ఏంటో తెలుసా? ఏనుగు దంతాలతో సింహాసనం చేసుకున్నాడు. క్లియర్గా ఉంది, గద్దించిన తర్వాత మీకు రెఫరెన్స్ కూడా చూశారు. ఉందా తమ్ముడు ఏనుగు దంతాలు? ఏనుగు దంతాలతో సింహాసనం చేసుకుని, ఏనుగు దంతాలతో లైవ్లో ఉన్నవారు కూడా కనిపిస్తుంది కదా, ఏనుగు దంతాలతో సింహాసనం, పులులు సింహములు. ఆయన సంస్కృతి చూడండి ఎట్లుందో, నెమలులు తూరెళ్ళిపోయావు. ఆయన చూడండి ఎట్లున్నాడు, ఆవిడెవరు? శాభాదేశపు రాణి. రాణి చూసారు ఎంత ఐట ఉందో, దట్ ఈస్ సల్మాన్, కింగ్ సల్మాన్. ఆయన చూడండి ఆయన వైభవాన్ని చూడండి, ఆ నిర్మించుకున్న ఆ కళా నైపుణ్యాన్ని చూడండి, అక్కడ నిలబడిన ఆ స్తంభాలు చూడండి. వారికి ఆ పనంతా చేసింది ఎవరు తెలుసా? ఫినికే ప్రాంతపు వారు, తూరు సిదోను ప్రాంతపు లెబనోను ప్రాంతంలో నివసించిన ప్రజలు, అక్కడున్న నైపుణ్యత కలిగిన ప్రజలను తప్పించి. అదిగో ఆ నిర్మాణం చూడండి, ఆ చెక్కని ఇప్పుడు ఎవరు డిజైన్ చేయగలరు చెప్పండి అట్లా? ఆ స్తంభాలు చూడండి ఎట్లున్నాయో, వాటిని ఎవరు నిర్మించగలరు? అలాంటి నిర్మాణపు నైపుణ్యత కలిగిన వారిని తెప్పించారు. మీకు గతించిన తరగతిలో కూడా చెప్పాను ఎగ్జాంపుల్, పిఓపి వర్క్ చేయాలంటే నార్త్ ఇండియన్స్ చేస్తేనే బాగుంటుంది, మనోజ్ చేస్తే పిఓపి ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పిఓపి వర్క్లో వారికి నైపుణ్యత ఉంది, పిఓపి అంటే తెలుసు కదా సీలింగ్స్, వారు చేస్తేనే బాగుంటుంది. ఆ వర్క్లో వారికి నైపుణ్యత ఉంది, అందులో క్వాలిటీ ఉంది, అందులో క్వాలిటీ ఉంది. అందుకే వారు చేస్తే మ్యాక్సిమం పిఓపి వర్క్ మీద ఎవరికి అవగాహన ఉన్నా లోకల్గా ఉన్న వాళ్ళని సంప్రదించరు, నార్త్ ఇండియన్స్ని సంప్రదిస్తారు, రాజస్థాన్ వాళ్ళని, వారిని పిలిపించుకుంటారు, వాళ్ళు బాగా చేస్తారు కనుక. అలాగే సల్మాన్ కానీ డేవిడ్ గారు కానీ వీరందరూ అక్కడి నుండి తెప్పించుకున్నారు. వారు వడ్ల వారు, వడ్రంగి పనివారు. వడ్రంగి పని వారు చేసిన పని ఏంటో కూడా చెప్పాను మీకు, ఏనుగు దంతాలతో మంచాలు చేశారు, ఏనుగు దంతాలతో సింహాసనములు కూడా చేశారు. ప్రపంచంలో ఎవడూ చేయించుకోలేదు ఎప్పటికీ, ఎప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఏనుగు దంతంతో సింహాసనం చేయించుకున్నాడు ఎవడు లేడు. నేను చేయించుకుంటానని ఇప్పుడు చేయించుకున్నాను, వాళ్ళ ఎందుకు జైలు వేసేస్తారు, చేయకూడదు. ఇప్పుడు అప్పుడు ఆయన చేయించుకున్నాడు, ఆయన దగ్గర లా అండ్ ఆర్డర్ వర్తించదు, లాభం చేయదు, ఆయనే లా అన్నాడు. ఎవరు? సల్మాన్. అది వడ్రంగి, అది కెపాసిటీ. బైబిల్లో ఒక పదం వాడబడుతుందంటే మీకు చెప్పాను అదే స్టార్టింగ్లో, ఒక పదం వాడుతున్నాడంటే ఆ పదం మనం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ సమకాలీన సంస్కృతిని మనం చూడాల్సినదే, చరిత్రని కదపాల్సినదే, లేకపోతే మనకు అర్థం కాదు. అప్పుడు శిల్పకారులు కాసే పనివారు, వారి కళా నైపుణ్యం మనం చూస్తున్నప్పుడు ఎంత వైభాగ్యం మనకు కనబడుతుంది చూడండి. చెప్పాను వీళ్ళందరికీ కేరఫ్ అడ్రస్ ఏ పట్టణం? తూరు. తూరు పట్టణపు ప్రజలు, ఏరామురాజు మిగిలిన వారు మరలా మరొక పట్టణాన్ని డెవలప్ చేశారు. ఆ కింద ఉన్న ప్రాంతం ఏంటది? సీదోన్. ఆ సీదోన్ నుంచి వచ్చింది శిశింద్రి. ఎవరు? యజుబెల్. శిశింద్రియే కదా ఆవిడ, అక్కడ నుండి వచ్చింది. అక్కడ ఆవిడే, ఆవిడ కూడా. వాళ్ళకి ఎంత అంటే అండి, లగ్జరీ లైఫ్ అంటే వారిదే. వారి భవంతులు కానీ, వారు వాడే వస్తువులు కానీ, వారి దగ్గరికి వివిధ దేశాల వారు వచ్చి కొనుక్కునే విధానం కానీ చూస్తున్నప్పుడు మత్తిపోతుంటుంది. చూద్దాం ఒకసారి, మతి బాగుపడేసుకుందాం. ఎహెస్కేల్ గారు చెప్తే బాగుంటుంది. ఎహెస్కేల్ గ్రంథం, ఎహెస్కేల్ గ్రంథం 27వ అధ్యాయం, ఎహెస్కేల్ గ్రంథం 27వ అధ్యాయం
మొదటి వచనం నుండి మరియు యెహోవా నాకు ప్రత్యక్షమయ్యేలాగూ సెలవిచ్చను, నరపుత్రుడా తూరు పట్టణమును గూర్చి అంగలార్పపు వచనము ఎత్తి దానికి ఎలాగో ప్రకటన చేయము. దానికి ఎక్స్క్లూజివ్ న్యూస్ వస్తుంది. దేనికి? తూరుకి. తూరు ప్రాంతాన్ని గూర్చి మాట్లాడు. తూరు ప్రాంతాన్ని గూర్చి ఉందా తమ్ముడు ఇమేజ్? ఆ ఇమేజ్ ఉందా? తూరు, తూరు ప్రాంతాన్ని చదువు చూడండి. భౌగోళిక ప్రాంతం తూరు మీకు కనిపిస్తుందా? తూరు నాకు అనిపించట్లేదు. ఇప్పుడు చూడండి, తూరు కనిపిస్తుంది చూడండి. చదవండి ఒకసారి. నరపుత్రుడా తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచ్చిన వ్యక్తి దానికి ఎలాగూ ప్రకటన. ప్రకటన అంటే, ప్రకటన అంటే యాడ్ కాదు. మనకి ఇది అక్కడేస్తారు ఈ పదం, ప్రకటనలు అనేసి ఏమేస్తారు? ఏమేస్తున్నారు? అరే ఏలాడే బాబు, ఎంతకాలం నువ్వు ఇలా ఏలాడుతావు, మమ్మీకి చెప్పు, ఏమని కాంప్లైన్ పట్టమని. అది కాదు ప్రకటన. ప్రకటన అంటే ఏంటో తెలుసా? హెచ్చరిక. అది కరెక్ట్ వర్డింగ్, పర్యాయ పదం. ప్రకటన చేయి. ఏ ప్రకటన ఇది? కరెంట్ న్యూస్, కంగారు పెట్టే న్యూస్. ఎవరిని? తూరు ప్రాంతపు వారిని. ఏం కంగారు పెడుతున్నాడు? ఏం జరుగుతుంది చూడండి. సముద్రపు రేవుల మీద నివసించుదానా? ఏంటట? సముద్రపు రేవుల మీద నివసించుదానా? సముద్రపు రేవులు, రేవులంటే వాడరేవులు. ఇంకేముంది పదం? పోర్ట్. ఇంకేముంది? ఇంకేమున్నాయి? నాకన్నా గొప్పలు మీరు. వాడరేవులు, వాడరేవులు, రేవులు మీద రేవులు, వాడరేవులు ఉన్నాయి. దానికి దీవు కూడా ఉన్నాయి. దీవులు నన్ను అడిగితే అది ఎలా ఉండేది తెలుసా? సముద్రం మధ్య అందంగా డిజైన్ చేయబడిన అదే పూలుకుంటది. హెస్కెల్ గారు అంటారు, చక్కగా ముత్తాబు చేయబడి మంచి పెద్ద కళ్ళు వేసుకొని లాంగ్ హెయిర్ వేసుకొని ఎర్రటి శారీ ఒక డిజైన్, దాన్ని ఎర్రదనాలు ఏమనాలి లేదు, కట్టేసుకొని మంచి ఎత్తైన ఒక అమ్మాయి నీళ్ళ మధ్య కూర్చుంటే సావిత్రి అనుకోకండి, చూడడానికి ఎలా ఉంటుంది? అలా ఉంటావు నువ్వు అన్నాడు ఎవరిని? తూర్ని. నీళ్ళ మధ్య కూర్చున్నావు కదా, సింహాసనం వేసుకుని మహారాణిని అనుకున్నావు నువ్వు. ఎవరు? తూరు. సముద్రపు రేవుల మీద కూర్చున్నదానా? అనేక దీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా. ఇంకోటి పాద్యం, వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా? తూరు పట్టణమా, చూడండి, తూరు పట్టణమా. సముద్రపు వాడల మీద నివసించుదాన దాని ప్రాంతం చూసారు ఎలా ఉందో, ఊహాచిత్రం అది. సముద్రపు వాడరేవుల మీద ఎలా నివసించిందో అప్పటికే. ఈరోజు ఏం కట్టాడంటే దుబాయోడు. ఈ మధ్య దుబాయోలు కట్ట కదా ఈత వృక్షం, ఈత 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 చెట్టు ఉంటుంది కదా, ఈత చెట్టు ఆకారంలో కట్టుకొచ్చారు కదా. దుబాయ్లోనే ఉంటుంది, దుబాయ్ అనుకుంటా, గల్ఫే. అట్లా చూడండి ఆ రోజుల్లోనే ఎంత సంస్కృతి. కేవలం అక్కడ వాడిన ల్యాండ్ ఉడ్డు. ఉడ్డు ఎందుకు వాడారు? తెడ్డు తేలాలంటే ఉడ్డు వాడాల్సిందే కదా. ఆ రోజు ఇనిమి ఎక్కడ వాడారు? అందుకే ఆ రోజు అది తేలుతూ ఉండాలన్నా, ఏది కట్టబడాలన్నా ఉడ్డే. ఉడ్డెంత ఎంత ఉడ్డు ఉందండి వాళ్ళ దగ్గర అంటే, లెబనోను కనుమలన్నీ వాళ్ళవే. లెబనోన్లో మొలిసే ఒక ఫేమస్ వృక్షం ఉంది, దాని కొరకు తహతహలాడేవారు. ఏంటది? రోజు వుడ్ కాదు, టేకు చెక్క కాదు, ఏంటి దాని పేరేంటో తెలుసా? దేవదారు మరణం. దేవా అన్నట్టు ఉంటుంది దాన్ని వస్తే, అట్లా ఉంటుంది. దాని సైజులు చాలా పెద్దవి ఉంటాయండి, ఒంకులు ఉండవు అసలు. దానికి లాంగ్ లైఫ్ ఎక్కువ, ఫేమస్. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందామండి. దేవదార కానీ, సింధూర వృక్షములు కానీ, మంచి వనములు అక్కడే నివసించాయి. ఎందుకంటే అది చిత్తడు నేల. మనకి చిత్తడి నేలలు ఏముంటాయి? కోరంగి పోతే మడడులు ఉంటాయి. మడడు అంటే ఏంటి? అందులో పోయిన మళ్ళీ రావు, చిన్న చిన్న వృక్షాలు అయ్యి గుబురు గుబురుగా ఉంటాయి. అందులో పోయాడు మళ్ళీ ఎవడన్నా పొరపాటున అందులో పడిపోయాడు, ఇంకా అయిపోయాక చిత్తడి నేలలు అక్కడ ఉన్నవి ఇది కాదు. ఏంటవి? ఏం వృక్షాలు?
ఏముంది కోరంగులు ఏముంది మడ మడడు మడ మడవృక్షములు అవి కాదు. అక్కడ ఏముంటుంది తెలుసా, ఆచిత్రణ్యాల్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. అందుకే వారు డిజైన్ చూడండి. అందుకే ఆయన పోల్చి మాట్లాడుతున్నాడు, అనేక దీపములకు ప్రయాణమొచ్చే వర్తక జనమ. దీపాలకు దీపాలకు ఏం చేస్తున్నారు ప్రయాణం అంటే నేవీ అన్న పదాన్ని ఎవరి దగ్గరన్నా వాడితే క్లాస్గా ఉంటుంది అనుకున్న ఎవరినైనా అడ్రస్ చూస్తే హిస్టరీలో కనిపించేది ఎవరో తెలుసా, తూరే. నావికులు కూడా అక్కడ ఫేమస్ అట, వర్తక జనమ. సముద్రపు వ్యాపారంలో ఫేమస్ వారు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది, సెలవు అనే దానికన్నా మనం వాడితే ఏం పడుతుంది, నీకు ఇరామమే అని. నీకు ఇరామం వస్తుంది, నువ్వు చాలా బిజీ అయిపోయావు కదా, నీకు రామైపోతున్నాడు. తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము గలదానని నువ్వు అనుకునిస్తున్నావు. ఇది ప్రజెంట్, ఇది గూగుల్లో నుంచి ఇచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ తూరు, ప్రజెంట్ తూరు గూగుల్ మ్యాప్, అది ఒరిజినల్ తూరు లేదు. దానికి ప్రాప్సీ చెప్పినట్టుగా కొలాప్స్ లేదండి. ఆ కూలిపోయిన దాని మీద కట్టుకున్న కోటలు ఇప్పుడు ఉన్నది, బిల్డింగ్స్ ఒరిజినల్ తూరు ఆవిరైపోయింది. ఒరిజినల్ ఐగుప్తి పోయింది, ఒరిజినల్ సిదోను ప్రాంతం పోయింది. దాని బోడు గోడలు చూడండి అట్లున్నాయి, పాత ఇప్పటికీ దాచుకున్నారు. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ఇంకొకటి ఉంటుంది. ఇంకా దాన్ని స్టెప్ బై స్టెప్ కొట్టి అదిగో చూసారా, సీదోను. నేను రాసుకొచ్చింది అది, మనం పెట్టుకుని మాజీ అది కాదు. అది సీదోని ఏమన్నాడు తెలుసా, తూరు కన్య, తూరు కుమారి అంటాడు. తూరు కుమారి సీదోను, సీదోను ప్రాంతాన్ని తూరు కుమారి అన్నాడు. తూరు కుమారు క్షమించండి, సీదోను కుమారి తూరు అని పిలుచుకొచ్చాడు. ఎందుకు, ఎందుకంటే వారే దీన్ని నిర్మించిన వారు. రెండు ఏమన్నారు దాన్ని, కవల పట్టణాలు అంటారు, ట్విన్ సిటీస్ అంటారు చూసారు, ఆ టైప్ అన్నమాట. ఇవి ట్విన్ సిటీస్ అనగానే మనకు గుర్తొచ్చేది రాజమండ్రి, కాకినాడ అనుకుంటారు. ఇది కాదు, అది చిన్నదే, అది కాదు. సిటీస్ అంటే అవి ఎక్కడో తెలుసా, సముద్రం మీద ఆసీనమై ఉంది అది కూర్చొని. దాన్ని ఇంకా చూడు, ఇంకా మంచి ఇమేజ్లు పెట్టాను తమ్ముడి. ఇంకా పాతవి నువ్వు చూస్తుంటే మేము చదువుతాం. అదిగో చూసారు, దీపం మీద కట్టుకున్న చివరికి తన పురాతనమైన కట్టడాలు ముట్టడి దెబ్బలైపోయి మోగబోయి చివరికి బోడు గోడలు మిగిలాయి, గొప్పగా కూలిపోయాయి. నీకు మనకు తెలిసింది పెద్దాపురం పాండవుల మెట్ట తెలుసు, అది ఎవరిదో గోడు కూడా తెలియదు. అది కదా నాయన ఈ మెట్ట వేరు, దీని చరిత్ర చాలా గొప్పది. చూసారా, వాడ 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 ఒకసారి వెళ్తాం. అదిగో ఆ రోజుల్లోనే వారు తెరచాపలు, వారు వాడిన నైపుణ్యత చూసారు ఆ రోజుల్లో. చదువుదాం, చదివితే బాగుంటుంది అది. నేను సంపూర్ణ సౌందర్యం కాలదని నువ్వు అనుకునిచున్నావే, నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడింది. నీ శిల్పకారులు, మనకు కావాల్సిన పదం వచ్చింది, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. ఏంటట, నీకు ఇంత అందం ఎలా వచ్చిందంటే నీ దగ్గర మంచి వర్కర్స్ ఉన్నారు, శిల్పకారులు, వడ్రంగివారు. నీ దగ్గర పుట్టుకతోనే ఈ పనిలో నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు కనుక నీకు ఒక మంచి అందాన్ని తీసుకొచ్చారు. వీరిని చూసే కదా నేను సొగసైన దాన్ని అనుకుంటున్నావు. ఎందుకు హిస్టరీ ఎంత చదువుతున్నావంటే మరలా పునర్నిర్మాణంలో ఈ పదాలు వాడబడుతున్నప్పుడు ఈ పనివారిని గురించి మనకు తెలియాలంటే ఈ పనిలో నైపుణ్యత కలిగిన వారు ఎక్కడ వారో అది బైబిల్ చరిత్రను కదిపితే ఇదిగో ఈ ప్రాంతపు వారే, తూరు ప్రాంతపు వారే, తూరు భూభాగాన్ని ఆనుకున్న ఫినికే ప్రాంతపు వారే అని మనకు చెబుతుంది చరిత్ర. అదే మనకు అర్థమవుతుంది. ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నేను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నాను. నీ వాడలను సీనియరు దేశపు
సరవృక్షపు మ్రాణుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీకు వాడకోయిలు చేదురు, బాసాని యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు, కిత్తీల దీపం నుండి వచ్చిన గుంజి మ్రానునకు దంతపు ఏనుగు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు, నువ్వు జెండాగా ఉండుటకు నీ తెరచాపలు ఐగుప్తి నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసినేర బట్టతో చేయబడును, ఎలీషా దీపం నుండి వచ్చిన నీల దోమర వర్ణములు గల బట్టను సాందినిగా కప్పుకుందు. తూరు పట్టణ సిదోను నివాసులను అర్వాదు నివాసులను నీకు వాడ కళాసులుగా ఉన్నారు, నీ స్వజనులు చేరిన ప్రజ్ఞావంతులు నీకు వాడ నావికులుగా ఉన్నారు. అంటూ 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 ఒక విచిత్రమైన పదం సందర్భం వచ్చింది కనుక చెప్తాను. 13వ వచనం, గ్రేకీయులను తుబాలు వారును మెసేక్ వారును నీలో వర్తక వ్యాపారం చేయుచు నరులను ఇస్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. సముద్రపు వ్యాపారం మీద వస్తు మార్పిడి ఏం జరుగుతుందో తెలుసా? మనుషుల్నిచ్చి సరుకులు కొనుక్కుంటున్నారట. ఎవరు? గ్రీకీయులు. ఎవరు గ్రీకీయులు అంటే గ్రీకులు. గ్రీకులు కూడా ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు కళా నైపుణ్యాన్ని? వారు చేస్తున్న వస్తువులను సరుకులను. వారి దగ్గర ఉన్న సరుకులు అంటే తిని బండారాలు కాదు సుమా, వారి దగ్గర ఉన్న సరుకులు అంటే కిరాణా సామానం కాదు. వారి దగ్గర ఉన్న సరుకులు అనగానే ఎక్కువగా మనకు తెలియజేసేది 90% ఈ కళా నైపుణ్యానికి సంబంధించినవే. ఏనుగు దంతాలతో చేసిన మంచాలు కానీ పీటలు కానీ సింహాసనాలు కానీ ఇలాంటి వస్తు సామ్రాగ్రి అంతా వారి దగ్గర ఉన్న సరుకు. ఒకవేళ సరుకులు అనగానే తిండి బండారాలు అనుకుంటే యూదులు ఇస్రాయేలీలు లడ్డూలు ఇచ్చే ఉన్న క్లియర్గా లడ్డూలు ఇచ్చే సరుకులు తీసుకున్నారు. చూస్తారా సరి, అలా కిందికి పోతూ పోతూ ఉంటే 17వ వచనం, మరియు యూదావారును ఇస్రాయేల్ దేశస్థులను నీలో వర్తక వ్యాపారం చేయొచ్చు, మిన్నీతి గోధుమలను మిఠాయిలను, ఏంటది లడ్డు మరో లడ్డు తింటావు అనుకో, మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కో. సరుకు అనగానే మిఠాయిలకి కిరాణా షాప్కి వెళ్ళిపోగా సరుకులు అనగానే మ్యాక్సిమం మనకు అర్థమయ్యేది 90% ఇచ్చే రుజువు వారి దగ్గర ఉన్న చెక్కడపు పని వస్తువులే కళా నైపుణ్యం. చివరికి దానికి శాపం పెట్టేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి 28వ వచనం కూడా. దాన్ని చదువుతుంటే 32వ వచనం స్టేట్మెంట్ డైరెక్ట్ మీకు చూపిస్తాను. 32 వారు నిన్ను గుర్చి ప్రలాప వచ్చిన ఎవరో నీతో వర్తక వ్యాపారం చేసిన వారు, నీతో బాగా ఫ్రెండ్షిప్ చేసి స్నేహభావం కలిగి ఉన్న దేశాలన్నీ నిన్ను గుర్చి నీ బంధుత్వపు భావజాలం కలిగిన వారందరూ నేను చూసి ప్రలాప వచ్చిన వ్యక్తి తూరు పట్టణమా, నీతో సాటైన పట్టణమేది, సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది. చివరికి తూరేమైంది? నువ్వు చెక్కలేసుకున్నా, చెక్కలను వాడలుగా చేసుకున్నా, చివరికి నీ పట్టణాన్ని వాడగా తయారు చేసిన చివరికి దేవుడు చేసింది తూరు పట్టణాన్ని సముద్రంలో ముంచేసాడు. దీపం మీద కూర్చొని అనుకుంటుందట నేను చాలా అందంగా ఉన్నా అనుకుంటుందట. ఎంతగా ఫీల్ అవుతుందో తెలుసా? దేవుడు ఎంతగా బాధపడ్డాడంటే ఈ పట్టణం విషయంలో. దాని పోలిక ఎలా ఉందో మీరు చూడాలంటే 28 స్టార్టింగ్ వచనాలు చూడండి, వెళ్ళిపోదాం. 28 మధుర వచనాలు, నీ వాడ నావికులు వేసిన ఇరవై ఎనిమిది అధ్యాయం మధుర వచనండి, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా తూర్ అధిపతితో ఇలాగూ ప్రకటింపు, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడనై నేనొక దేవతను అనుకుంటుందట. గర్వం ఎక్కువైపోయి అనుకుంటుందట తూరు, నేనొక దేవతను లేదా నేను దేవుణ్ణి అనుకుంటూ దేవతనైనట్టు సముద్రము మధ్యం నేను ఆశీర్ణై ఉన్నాను అని నువ్వు అనుకునిచున్నావే. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు,
దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దాని మేలు కంటే జ్ఞానవంతుడవు. నీవు మర్మమైనది ఏదియు లేదు. నీ జ్ఞానము చేత వివేకము చేత ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి ఎండి బంగారములు తెచ్చుకుంటేవి. నీ కలిగిన జ్ఞానతిశయము చేత వర్తకము చేత నువ్వు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటేవి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభు అయిన యెహోవా ఇలాగో మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా, ఆలకించుము, నేను పరదేశులను అన్యుల్లోను క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారిని జ్ఞాన శోభవును చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరచుదురు. నిన్ను పాతారంలో పడవేద్దురు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు. నేను దేవుణ్ణని నేను చంపువాని ఎదుట నువ్వు చెప్పుతావా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడివే కానీ దేవుడవు కావు కదా. ఎందుకంటే నువ్వు దేవుడు అయితే చావు నీ జీవితంలో కల్పించకూడదు. కానీ నీ సంస్కృతి, నీ జీవితం మరణ భయంతో సముద్రంలో మునిగిపోతుంది అన్నాడు. మునిగిపోయింది. చివరికి తూరు పట్నపు సంస్కృతి సమకాలీన ఆ ప్రాంతపు ప్రవచన సారాంశపు ప్రకారం నాశనం అయిపోయింది. అయితే మీకు డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు కాలానికి తూరు ఉంది కదా అని. ఒరిజినల్ తూరు లేదు, తూరు మీద మరో తూరు కట్టుకున్న తూరు అది. అర్థమైందా? ఒరిజినల్ లేదు. ఆయన ఆ ఏ కాలానికైతే ఆ ప్రవచనం చెప్పాడో ఆ కాలపు సంస్కృతి అంతా శిథిలమైపోయింది. యేసుక్రీస్తు కాలానికి వచ్చినది మరలా పడిపోయిన దాని మీద మరలా వచ్చిన మరొక తూరు అది. అలా కొలాప్స్ అయిపోయింది. శిల్పకారులు కనిపించేది అక్కడే, వడ్రంగి వారు కనిపించేది అక్కడే. మరొక క్యాడర్ చూద్దాం. 22వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. వడ్లవారికిని శిల్పకారులకును కాసే పనివారికిని మందిరమును బాగు చేయటకే. ఏంటట? కాసే పనివారికి. కాసే పనివారికి అంటే కాపలాదారులని కాదు, కావలివారని కాదు. కాసే పనివారికి అనే పదానికి ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటో తెలుసా? బిల్డర్స్ అన్నట్టు. మనకి తాపీ పనివారు అని అర్థం. ఎవరు కాసేవారంటే? తాపీ పనివారు. తమ్ముడు అది ఆ ఇమేజ్ వచ్చిందా? గాడ్ నేను తాపీ చేస్తూ ఉంటాడు. నీకు పెట్టాను లింక్. తాపీ పనివారంటే గోడ నిర్మాణం లేదా పునాదులు కట్టేవారు వీరు. వారిని ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో అన్నది బిల్డర్స్ అన్నాడు వారిని. చూద్దాం ఒకసారి ఎజ్రా 3వ అధ్యాయం 7వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు వారు కాసే పనివారికి వడ్రంగి వారికి ద్రవ్యమిచ్చిరి, అదియు కాక పార్సికు రాజైన కొరేసు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాణులను లెబనోను నుండి సముద్రము మీద ఎప్పే పట్టణమునకు తెప్పించుటకు సిదోనీయులకును తూరు వారికి భోజన పదార్థములను పానమును నూనె ఇచ్చిరి. ఎంత బాగుందో చూడండి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడండి. 7వ వచనం. మరియు వారు కాసేవారికి, అంటే కాసేవారు కూడా ఎక్కడ నుండి వస్తారో మ్యాక్సిమం మనకు కనిపిస్తుంది. వడ్రంగి వారు అక్కడే మనకు కనిపిస్తున్నారు. ఎక్కడ? తూరు ప్రాంతపు వాసులు, సిదోను ప్రాంతపు వాసులు. సిదోను మరలా కాసే పనివారు, ఈ బిల్డర్స్ కూడా ఎక్కడి నుంచి మనకు కనిపిస్తున్నారంటే చూడండి. మరియు వారు కాసేవారికి వడ్రంగి వారికి ద్రవ్యమునిచ్చిరి, అదియు కాక పార్సిక దేశపు రాజైన కొరేసు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాళ్ళను లెబనోన్ నుండి సముద్రం మీద ఎప్పే పట్టణమునకు తెప్పించుటకు సిదోనీయులకును తూరు వారికి
భోజన పదార్థములను పానమును నూనెయు ఇచ్చిరి. మరలా అక్కడ నుండి మ్రానులను తెప్పించుకోవడానికి మరలా ఇక్కడ నుండి వీరి దగ్గర పండుతున్న పంట ఏంటి, ఇక్కడ మ్రానులు ఉండవు. ఇస్రాయేల్ భూభాగంలో పండేది ఏంటి, పాలుదీను ప్రవచించి పాలస్తీన్ అనగానే అక్కడ పండే పంటలు ఏంటి, ద్రాక్షాలు, గోధుమలు, ఇంకా మిగిలినవి ఏవైతే ఈ ధాన్యాగారపు సంబంధమైన పంటంతా బాగా పండుద్ది, కూరగాయలు బాగా పండుతాయి. కానీ బలమైన వృక్షాలు మలవు ఎక్కడ, ఇజ్రాయేల్ కనాను భూభాగంలో. విచిత్రం ఏంటంటే ఇది కనానుకు భూభాగంలో బార్డర్గానే ఉంది, ఏది తూరు సిదోను. అయితే బోర్డర్గా ఉన్న ఇజ్రాయేలీలు ఎక్కువగా దాన్ని లోపరుచుకోలేదు, అక్కడికి వెళ్ళలేదు పెద్దగా. కాబట్టి కనాను భూభాగంలో పిలువబడుతున్న మెజారిటీ పీపుల్స్ అక్కడ నివసించేది ఎవరంటే అన్యులే. అందుకే మరలాకు నుండి దిగుమతి చేసుకోవడానికి కాసేపు అని వారికి మరలా మ్రాణులు తెప్పించే వారికి వీళ్ళందరికీ మరల ద్రవ్యం ఆ అడ్రస్లే మనకు కనిపిస్తున్నాయి అక్కడ నుండి. ఓకే, వడ్రంగి వారిని చూసాం, ఇంకా శిల్పకారులను చూసాం, ఇంకా తాపీ పనివారిని చూసాం. నెక్స్ట్ కాసే పనివారికి మందిరమును బాగు చేయటకి ఎక్కడ చదువుతున్నాడంటే తమ్ముడు, రెండో రాజుల గ్రంథం 22:6 కాసే పనివారికి మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలనని తెలియజెప్పును. చెక్కిన రాళ్ళు నా పదం చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదువుతున్న వారికి కొంచెం ఇబ్బంది పెట్టే పదం అది, ఎందుకంటే కొన్ని రిఫరెన్స్ అవగాహన ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్న తెర మీదకి వస్తుంది. ఏంటి చెప్పిన, దేవాలయపు మందిరాన్ని నిర్మించడానికి కొన్ని రాళ్ళు వాడుతున్నారండి. ఏ రాళ్ళు అవి, మ్రానులనేమి. మ్రాన్లు ఎలాగ తెలుసు కదా, మ్రాన్లు ఎక్కడి నుండి వస్తున్నాయో. మళ్ళీ ఇంక దర్యాప్తు వద్దు, వెళ్తే రాలేను, ఇంకా మధ్యధార సముద్రంలో తిరగాల్సిందే. మ్రాన్లు తెలుసు మనకి ఎక్కడి నుండి వస్తున్నాయో. చెక్కిన రాళ్ళేమి, చెక్కిన రాళ్ళనేమి, చెక్కిన రాళ్ళనేమి, చెక్కిన రాళ్ళను పునర్నిర్మాణం చే, పునర్నిర్మాణం అనకూడదు, మరమ్మతులు చేయడానికి మరలా ఇదిగో చెక్కిన రాళ్ళను వాడుతున్నారు. విచిత్రం ఏంటంటే మోసే ధర్మశాస్త్రంలో ఈ దేవాలయపు పనిని జరిగిస్తున్నప్పుడు చెక్కిన రాళ్ళను వాడుతున్నట్టు. మరి వాడుతున్నారు, ఇవే ఇలాంటి మోగప్రశ్నలనే బైబుల్లో అరకరగా చదివేసి తెర మీదకి తెచ్చాయి. మోగప్రశ్నలు అంటాను అందుకే, వీటిని మోగవేవి టింగి అని పడితే శబ్దం వస్తుంది, టింగి అని రథం ఓత, అప్పుడు ఏదో మనకి ఏదో ఉండదండి. సైన్స్ తరగతులు జరిగినప్పుడు ఇప్పుడు బెల్లలా ఉంటుంది కదా, ధ్వని వేగం ఎలా ఉంటుందో చూడడానికి టంగ్ కనుగొట్టి అలా పెట్టిన పెడుతుంది అని పడుతుంది. కొడదాం ఒకసారి, చెక్కిన రాళ్ళు దాన్ని ఏదో అంటారండి, దాని పేరేంటి, శృతిది అంటాం. శృతి అంటే ఏంటి, శబ్దం. శృతి అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, ఆవిడొద్దు. నిర్గమాకాండ 20 శృతి అని ఎందుకు పేరెట్టుకున్నారంటే సంగీతంలో ఫేమస్ అయిపోతాం అనుకున్నారు ఆవిడ, సంగీతం అవ్వలేదు పాడు అవ్వలేదు, శబ్దం కదా శృతి అంటే. 20 పాడు పనుల్లో ఫేమస్ అయిపోయారు. 20 మొన్న ఒక విషయం చెప్తాను, పాడు పనులు అంటే గుర్తొచ్చినాయి, మొన్నే దొరికేశారు మహాపుణ్య స్త్రీలందరూ సెక్స్ ర్యాకెట్లో అమెరికా యుఎస్ఏలో మేజర్గా ఉన్న హీరోయిన్, మ్యాక్సిమం సుపరిచితమైన హీరోయిన్స్ 6 దొరికేయారు. చూసారు మీరు 6 నవ్వాలి ఆడాలి తెలియదు. ఒక ఆవిడ ఎన్టీవీలో కూర్చుని మీకు ఇష్టమైన పండగ ఏంటని అడిగితే క్రిస్మస్ అంది. అబ్బో క్రిస్టియన్, సిక్స్ శాంప్ మీద కనబడుతుంది మీకు ఆవిడ, సిక్కు సిక్స్ శాంప్ ఉంది కదా, సిక్కేనది సిక్కే. ఆ తర్వాత హీరోయిన్ అయింది ఆవిడ పేరు చెప్పకూడదు, చూడండి మీరు, ఎందుకంటే కట్ చేస్తారు కదా ఆవిడొకడు. ఆవిడ దొరికేసింది, ఆవిడ పేరు ఉంది, తెల్లగా పాలపొక్కలు వేసుకుని 16 యాక్ట్ చేసింది ముదురు అనే సినిమాలో, చూడలేదు జీకే బిట్టు. ఆవిడ దొరికేసింది, మహాపుణ్య స్త్రీలు అందరూ హీరోయిన్లు.
హీరోయిన్లలో జీవితంలో జీరోలు వ్యభిచార వృత్తిలో దొరకరు యుఎస్ఏలో. ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి, అవన్నీ వద్దులేండి. ఈ బోసు మొక్కలు మనకెందుకు, 20 అధ్యాయం నిర్గమాకాండం 25వ వచనం, నువ్వు నాకు రాళ్లతో బలిపీఠమును చేయినప్పుడు మలిచిన రాళ్ళు. మలిచిన అన్న పదానికి పర్యాయ పదం లేదా వాడిక భాష ఏమన్నా తెలిస్తే చెక్కిన రాళ్ళు అన్నాడు. ఏంటట, నువ్వు నాకు మందిరములో, నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయినప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకూడదు. మలిచిన రాళ్ళు అంటే చెక్కిన రాళ్ళతో కట్టకూడదు అన్నట్టు. చెక్కిన రాళ్ళతో కట్టొద్దని రాజ్యాంగంలో ఉంది. ఇస్రాయేలు ఏం చేస్తున్నారు, ఇది రాజ్యాంగం కదా, 5 పుస్తకాలు ఏంటి, పాత నిబంధనకు లేదా కొత్త నిబంధనకు రాజ్యాంగం లాంటిది. హిస్టరీ ఏం చేస్తున్నారు, హిస్టరీలో దాన్ని ఒక మంచి పదం కూడా వాడారు, దినవృత్తాంతాలు అన్నారు. రాజుల గ్రంథంతో పాటు దినవృత్తాంతాలు కూడా అన్నారు. దినవృత్తాంతం అంటే ఏంటి, దినచర్యలు అని, దినంలో చేస్తున్న చర్యలు, దినంలో చేస్తున్న కార్యాలు. ఇప్పుడు దినంలో వారి దినంలో ఓషరాజు దినంలో చేస్తున్న కార్యం ఏంటంటే చెక్కిన రాళ్ళను తెచ్చి ఇప్పుడు మందిరంలో వాడుతున్నారు. ఇక్కడేముంది ఆర్టికల్ ఏం చెప్తుంది, నిబంధన ఏమని ఉంది, ఈ నిబంధన ప్రకారం చెక్కిన రాళ్ళు వాడకూడదు. మరి వాడుతున్నారు, అదే మోగ ప్రశ్న. కొడదామా, ఇంకో రిఫరెన్స్ చూద్దాం. యెహోషువ గ్రంథం ఇక్కడ కొట్టొద్దని నిర్గమకాండంలో మోషే గారు చెప్పారు. మోషే గారు శిష్యుడు ఎవరు, యెహోషువ గారు అక్షరాల ఎలా జరిగిస్తున్నారో చూడండి. యెహోషువ గ్రంథ 8వ అధ్యాయం 31వ వచనం, యెహోషావుకుడైన మోషే ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపను కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారి యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. ఏం జరుగుతుంది అక్కడ, మోషేకి ఇశ్రాయేలుకి చెప్పాడు, నాకు చెక్కిన రాళ్ళతో బలిపీఠాన్ని కట్టొద్దని. అక్షరాలు పాటిస్తున్నారు తూచ తప్పకుండా యెహోషువ గారు. చెక్కిన రాళ్లను యెహోవాకి హోమార్పణ జరిగించడానికి, సమాధాన బలులను నైవేద్యములు అర్పించడానికి చెక్కిన రాళ్లను ఆయన ఖచ్చితంగా ఉపయోగించడం లేదు, పాటిస్తున్నాడు. అంటే మరి ఓషే గారు ఎందుకు చెక్కిస్తున్నారు, ఎంతనే మనం అంటాం అప్పటికి మరి ధర్మశాస్త్రం దొరకలేదు కదండి, అని 6వ వచనానికి దొరకలేదు కదా, అదే కదా మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కాదు, అదే క్లారిటీ. ఒకవేళ ఆరోగ్యకరమైన సమాధానం అది, ఒకవేళ పొరపాటు జరిగినా వారికి ధర్మశాస్త్రం లేదు కూడా జరిగితే అవకాశం ఉంది, జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి లా లేదు ఎలా ఉండాలో చెప్పడానికి, రాజ్యాంగం లేదు వారికి ఎలా ఉండాలో చెప్పడానికి. అప్పటికి శిథిలావస్థలోకి పోయింది కదా, ఆహాజరాజులు చేసిన పిచ్చేసాలన్నిటికీ ఈ ప్రతులు ఏమని అంటే, ధర్మశాస్త్ర ప్రతులు శిథిలావస్థలోకి పోయినాయి. మరలా ఇలికియా యాజకుడైన ఇలికియాకు దొరికేంత వరకు తెర మీదకి రాలేదు, అది 6వ వచనానికి జరగలేదు ఇంకా. కాబట్టి ఆ 22వ 6వ వచనానికి జరగనేది ఏంటంటే, చెక్కిన రాళ్ళను మందిరానికి ఉపయోగిస్తున్నారు, చెక్కిన రాళ్ళు ఉపయోగించొద్దని ఏం చెప్తున్నాడు ఎవరు, మోషే గారు అనే కన్నా దేవుడు చెప్తున్నాడు. మరి ఎట్లా దీని తగ్గొట్టదు, అందుకే బైబిల్లో మేజర్గా వ్రాయబడిన పుస్తకాల్లో ఎక్కువగా ప్రశ్నలను క్లియర్ చేసే పుస్తకాలు ఉండవు. ఆ పుస్తకాలు చదువుతుంటే ఇంకా ప్రశ్నలు ఎక్కువైపోతుంటాయి మనకి. కొన్ని పుస్తకాలు చదువుతామా, ప్రశ్నలు ఎక్కువవుతుంటాయి ఇంకా తగ్గవు. అందుకే ఏ పుస్తకం కూడా మనకెందుకు, ఈ పుస్తకాన్ని సరిగ్గా మనం ధ్యానిస్తే దేవుని సహాయాన్ని అడిగా అనుకోండి. అదే సీక్రెట్ ఏంటి చెప్పనా, ఒకే ఒక సీక్రెట్, మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉందా, వచ్చి ఇచ్చేసాడు గిఫ్ట్ ఇక ఆయన అడుగుడి, అదే సీక్రెట్. ఆయన అడగమ్మా,
మెసెంజర్స్ ఫోన్ చేస్తాం డౌట్ వస్తే, ఇంకెవరిని అడుగుతాం, ఇంకా ఎవరు ఉన్నారు, ఇంకా నైపుణ్యతగా వాళ్ళని అడుగుతాం మనం, దేవుణ్ణి అడుగు. చూసారా, అరువరు అన్న ఉన్నాడు కదా కాకినాడలో, అన్న ఒక మంచి మాట అన్నాడు, ఆరోగ్యకరమైన మాట. తమ్ముడు స్టీఫెన్ ప్రసాద్ ఉన్నాడు కదా, తమ్ముడు అన్నమాట, ఆ మధ్యకాలంలో ఒక ఆయన తప్పు చేసి దొరికారు. అంతకుముందు మనందరికీ సుపరిచితులు మన గురువు గారు ఎవరో మనకు తెలుసు. ఆయన కొంచెం విచిత్రమైన న్యూసెస్ వినబడిన తర్వాత మనం కొంచెం దూరం జరిగాం. ఆ తర్వాత ఒక ఆయనకి ఫోకస్ చేశారు, కొంతమంది బైబిల్ అధ్యయనం చేస్తున్న పిల్లలు, ఆయన తప్పు చేశారు, మరొక ఆయన తప్పు చేశారు. అబ్జర్వ్ చేయండి, ఒక ఆయన తప్పు చేసిన తర్వాత మరొక ఆయన వైపు చూస్తున్నాం, ఆయన తప్పు చేస్తే మరొక ఆయన వైపు చూస్తున్నాం, ఆయన తప్పు చేస్తే మరొక ఆయన వైపు చూస్తున్నాం. అంతేగాని క్రీస్తు వైపు చూసేవాడే వాళ్ళు లేడు. అందుకే మనకి ఏం పెరగదు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే వాళ్ళ ఎంక వీళ్ళెంక చూడకండి, అవి వంకర ప్యాచ్, నా ఎంక చూడండి అన్నాడు, నా వైపు చూడండి, నన్ను అడగండి. ఇంతకన్నా వాగ్దానం ఉంటుందో చెప్పండి దేవుని దగ్గర నుండి. ఇప్పుడు తెలియకపోవచ్చు, ప్రజెంట్ నీకు వెంటనే దొరకకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు వచ్చిన ప్రశ్నకు ఖచ్చితంగా ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటావు. ఆ ప్రశ్నకు వచ్చిన ఆ సందర్భపు సమాధానం ఒక మంచి మెసేజ్ నువ్వు ఇస్తావు. వెయిట్ చేయాలి. నీకు వాయిస్ వస్తుంది, ఓకే. ఇలా ఎవరు పడిపోయినా యేసుక్రీస్తు వైపు చూడరు, కానీ మరొక వ్యక్తిని మనం ఎత్తుక్కుంటాం ఖచ్చితంగా. అట్లా కాకుండా మనం దేవుని కనుక చూడగలిగితే ఖచ్చితంగా దేవుడే మనకు సంపూర్ణమైన సమాధానపు వాక్యాన్ని మన హృదయంలో అంగీకరింపజేస్తాడు. ఇప్పుడు మనకు ప్రశ్న వచ్చింది, చెక్కిన రాళ్ళను వాడొద్దని ధర్మశాస్త్రంలో చెప్పాడు, చెక్కిన రాళ్ళనే వాడుతున్నారు ఓషేరాజు కాలంలో, మరి దీని ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి చూద్దాం. ఇంకా ముందుకెళ్దాం ఒకసారి, సొలొమోను కట్టించినప్పుడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం వినిపిస్తుంది కదండి అందరికి, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, రాజు సెలవీయగా మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్ళతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి, అలాగున సొలొమోను పంపిన వారును ఇరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచిరి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్ళతో సిద్ధపరచిరి. చూసారా, మ్రానులను రాళ్ళతో సిద్ధపరిచారట, రాళ్ళు తెచ్చారట, చెక్కిన రాళ్ళతో పునాది వేశారట. అంటే ఆదిలో కట్టిన మందిరానికి కూడా ఏమేస్తున్నారు, చెక్కిన రాళ్ళే పునాదిగా వేస్తున్నారు. మిస్ అయిపోకండి, చెక్కిన రాళ్ళు దేనికి వేస్తున్నారు, పునాదికి. మరలా చెక్కిన రాళ్ళను దేనికి ఉపయోగిస్తున్నారు, పునాదికి, పునాదికి. ఈ చెక్కిన రాళ్ళుగా పునాదిగా ఉపయోగిస్తున్నప్పుడు కూడా ఒక విచిత్రమైన పని చేశారు వారు. అదే రాజుల గ్రంథం ఆరో అధ్యాయం 7వ వచనం, అయితే మందిరమును కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలు మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఏమైంది, ఎక్కడో చెక్కిన రాళ్లను తెచ్చి పునాదులుగా గోడలుగా నిర్మించారు తప్ప దేవాలయం కడుతున్న స్థలంలో అక్కడ చెక్కలేదు. ఇది ఆన్సర్. మరలా దానికి సరైన సమాధానం ఏంటంటే, చెక్కిన రాళ్లను గోడలకు ఉపయోగిస్తున్నారు, చెక్కిన రాళ్లను పునాదులకు ఉపయోగిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో నిబంధనలో ఏం చెప్పాడంటే బలిపీఠంగా ఉపయోగించొద్దు అన్నట్టు. అర్థమవుతుందా,
ఒకసారి చూడండి మరలా అదే వచనాలు నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండ 20వ అధ్యాయం 25వ వచనం. నువ్వు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మణిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. అదే కనిపిస్తుంది యెహోషువలో కూడా మనకు అదే కనిపిస్తుంది. అంటే బలిపీఠాన్ని చెక్కిన రాళ్ళు ఉపయోగించొద్దు అన్నాడు. అయితే చెక్కిన రాళ్ళు పునాదులకు ఉపయోగించారు, చెక్కిన రాళ్ళు గోడలకు ఉపయోగించారు, చెక్కిన రాళ్ళు అరుగులుగా వాడారు, అంతేగాని దానికి బలిపీఠం ఉపయోగించారు. ఎందుకంటే బలిపీఠం యొక్క నిర్మాణం వేరు, బలిపీఠం యొక్క అర్థం వేరు. మీకు ప్రశ్న రావాలి, ఎందుకు చెక్కిన ఉపయోగించొద్దు అన్నాడు? ఎందుకు చెక్కుతున్న ఆ వృత్తి నైపుణ్యం కలిగిన ఆ ఏంటి అంటారు ఆ ఐటమ్స్ని కూడా ఎందుకు తీసుకురానివ్వలేదు ఆయన? ఇంకేమంటారు వాటిని పనిముట్లు, ఆ పనిముట్లు కూడా ఎందుకు వద్దన్నాడు ఆయన? ఎందుకంటే ఆ చెక్కే పనివారే యెషయా గ్రంథంలో మనం చూసాం గతించిన తరగతుల్లో విగ్రహాలను చెక్కేసే ప్రమాదం ఉంది. యెహోవాకే రూపాన్ని ఇచ్చేస్తారన్నమాట, యెహోవాకే ఒక రూపాన్ని తరిచేసి దాన్ని ఆరాధన స్థలంగా మార్చేస్తారు, విగ్రహ ఆరాధన స్థలముగా. అందుకే ఈ కళా నైపుణ్యం కలిగిన వీరికి ఈ పనిముట్లు ఆయన స్థలంలోకి తీసుకురావద్దు అన్నాడు. ఆ పనిముట్లు కలిగిన పనిముట్లతో చేసిన చెక్కిన రాళ్లను బలిపీఠంగా పెట్టొద్దు అన్నాడు. బలిపీఠం సహజమైన రాళ్ళతోనే రావాలి, సహజంగా, ఎందుకంటే అందులో మనిషి సామర్థ్యం ఏది కనిపించకూడదు. బలిపీఠం దేనికి గుర్తు? సిలువకు గుర్తు. ఈ సిలువలో మనిషి నైపుణ్యం ఏమి లేదు, మనిషి ఓటమి తప్ప. మనిషిని రక్షించడానికే బలిపీఠం ఉంది, బలిపీఠాన్ని రక్షించడానికి, బలిపీఠానికి సౌందర్యం తేవడానికి మనిషి లేడు. బలిపీఠానికి సౌందర్యం బలే, శిలా నైపుణ్యం కాదు, శిల్పకారుల పనితనం కాదు, బలిపీఠానికి అందం బలే. అందుకే బలిపీఠం సిలువకు గుర్తు, యేసు సిలువకు గుర్తు. దాన్ని మానవ నైపుణ్యత ఏది బలిపీఠం దగ్గర ఉపయోగించొద్దు అన్నాడు. ఎందుకంటే రాబోతున్న సంపూర్ణమైన కార్యానికి అది ముంగుర్తు గనక. అయితే మీరు యెహెజ్కేలు చదువుతున్నప్పుడు ఒక రెఫరెన్స్ చూపించే అవకాశం ఉంది ఎవరైనా, మీకు గుర్తుందో లేదో ఒకసారి చూస్తారా? అది యెహెజ్కేలు గ్రంథం. ఆ రెఫరెన్స్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకసారి వీలైతే చూసి ముగించేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం ఈ రెఫరెన్స్ చూపించే అవకాశం ఉంది మీకు. ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ చెక్కిడ రాళ్ళ దగ్గర చెక్కిడ రాళ్ళు బలి పశువులు ఇవన్నీ ఒకే దిక్కున మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన రెఫరెన్స్ చూడండి, లేదంటే వచ్చేవారు నేను చూపిస్తాను. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ చెక్కిడ రాళ్ళు ఉన్నాయి కదా, వీటన్నిటినీ మరి చెక్కిడ రాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ బలిపీఠం దగ్గర ఉపయోగిస్తున్నారు, మరి దీని సంగతి ఏంటని అడిగే అవకాశం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ చెక్కిడ రాళ్ళు దేనికి ఉపయోగించారంటే బలిని వధించడానికి ఉపయోగిస్తారే పనిముట్లు, ఆ పనిముట్లన్నీ దాచుకోవడానికి ఒక తొట్టుగా వాడారన్నమాట. దేన్ని? చెక్కిన రాళ్ళను. అంతేగాని చెక్కుడు రాళ్ళు ఎక్కడ బలిపీఠానికి కానీ, చెక్కుడు రాళ్ళు ఎక్కడ బలి నైవేద్యపు సంబంధమైన కార్యాల్లో కానీ ఎక్కడ వాడలేదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఒకసారి 22వ అధ్యాయం రాజుల గ్రంథం ముగించుకుందాం. 22వ అధ్యాయం రాజుల గ్రంథం 22వ అధ్యాయం 6వచనం. వడ్లవారికి శిల్పకారులకును కాసే పనివారికి మందిరమును బాగు చేయటకే మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇయ్యవలనని తెలియజెప్పు. ఇదిగో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కదా, ఇన్ని రకాల పని నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు, వారికి పనికి తగిన ద్రవ్యమును మీరు ఇవ్వండి అని
మందిరములో పనిచేస్తున్న కూలి వారి అందరి మీద అధికారులు నియమించారు. ఆ అధికారుల దగ్గరికి సాఫాను వెళుతున్నాడు. వెళ్ళి ఆ ద్రవ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సుదీర్ఘమైన ప్రాంతం నుండి ఇవన్నీ దిగుమతి చేయబడాలి గనక వీటన్నిటికి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చు చేస్తున్న అధికారుల కొరకు ఓ పదం వాడబడింది, చదివి ముగించేసుకుందాం. అధికారులు ఏడవచ్చును, అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గుచ్చి వారి యద్ద లెక్క పుచ్చుకొనకయుండిరి. ఎంత బాగుంది చూడండి అన్నమాట. ఇలాంటి నమ్మకస్తులైన వారు దేవుని మందిరములో ఉంటే ఆ మందిరానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సంఘం మీద అధికారులుగా నియమింపబడిన వారు ఎప్పుడూ వారిలో ఏమి కనిపించకూడదు తెలుసా? అపనమ్మకం కనిపించకూడదు. దేవునికిని, సమకాలీన విశ్వాసులకుని, అందరికీ అంది మీద నియమింపబడిన సంఘం మీద లేదా మందిరం మీద నియమింపబడిన అధికారులు నమ్మకస్తులై ఉండాలి. ఆలిస్తే మనం కనబడుతుంది మరలా అపోస్తుల కార్యములో మరలా నమ్మకస్తులు అన్న పదం ఆరుగురికి కనిపిస్తుంది. మరలా చూసారా బాహ్య మందిరంలో ఎక్కడ మనకు కనిపిస్తుంది, సజీవమైన ఆ మందిరంలో అందులో స్టెఫనో మనకు కనిపిస్తాడు. ఆ వారే కాదు, ఆ 12 స్తంభాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆ రోజు బాహ్య నిర్మాణాన్ని జరిగించడానికి నమ్మకస్తులు అవసరమైతే ఆధ్యాత్మిక మందిరం క్రీస్తు శరీరాన్ని నిర్మించడానికి ఇంకెంత నమ్మకం కావాలి చెప్పండి? చాలా నమ్మకం అవసరం. ఆ రోజు బాహ్య సంబంధమైన మందిరాన్ని కట్టడానికి జ్ఞానపు ఆత్మ కలిగిన వారు అవసరమైతే మరి ఈ సజీవమైన మందిరాన్ని సంఘాన్ని కట్టడానికి ఆ జ్ఞానపు ఆత్మే మరలా అవసరం. ఆ ఆత్మే పరిశుద్ధాత్ముడు. ఆయన సజీవమైన మందిరంలో మరలా ఇలాంటి నైపుణ్యత కలిగిన వారిని, శిల్పకారులను, ఇలాంటి పనిలో నిపుణత కలిగిన వారిని ఎట్లా వాడుకున్నాడో ఈ రిఫరెన్స్కి నూతన నిబంధన సందేశం నెక్స్ట్ తరగతిలో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ప్రతి వచనాన్ని మేము కదుపుతున్నప్పుడు తండ్రి నీ ప్రేరణ ఎట్లుందో మాకు అర్థమవుతుంది తండ్రి. తండ్రి ఎందరికో తెలియని సంగతులను ఎందుకు పనికిరాని మాకు మీరు వినిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆసక్తి కలిగి ఎంతమంది ఈ సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అర్థం చేసుకునే మంచి మనసును వారికి అనుగ్రహించండి. మీ జ్ఞానపు ఆత్మను వారిలో నింపండి తండ్రి. వినదాని ప్రకారం తండ్రి ఆ రోజు బాహ్య సంబంధమైన మందిర నిర్మాణానికి ఇంత నైపుణ్యత అవసరమైతే, సజీవమైన ఈ మందిర నిర్మాణాన్ని కట్టడానికి ఇంకెంత నైపుణ్యత కలిగిన ఆధ్యాత్మిక జ్ఞానం అవసరమో మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మాకు నేర్పించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న లోటుపాట్లు తొలగించండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకునే వారి కుటుంబాలను దీవించండి, కాపాడండి తండ్రి. సంఘంలో ఉపదేశం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లలను, వారి భార్యను, వారికి ఇవ్వబడిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారిని దీవించండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరు దర్శించండి, వారిని కాపాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరి జీవితాల్లో, వారి కుటుంబాలలో మీ పరసంబంధమైన దీవెనలు వారి మీద కుమ్మరిస్తారని ఆశిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి తిరిగి మరలా మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మరలా జరగబోతున్న తరగతులు మీ తోడు నుంచండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.